పరలోకమందున మా తండ్రి దేవా, మిక్కిలి ఏ విధముగా తండ్రి గుర్తించడానికి అర్హత లేని తండ్రి, ఈ చిన్నపాటి గుంపులు తండ్రి మీ జ్ఞాపకాల్లో మీరు ఉంచుకుంటూ ఈ మరణ ఘోష నుండి మమ్మల్ని కాపాడుతూ, నిందించడానికి తండ్రి శత్రువుకి అవకాశం ఇవ్వకుండా తండ్రి మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు వందనములు తండ్రి. భవిష్యత్తు ఎలా ఉండబోతుందో మాకు తెలియదు కానీ తండ్రి, మా వలన ఏ విధముగా తండ్రి సంఘానికి మీకు నువ్వు తండ్రి చెడ్డ పేరు రాకుండా జాగ్రత్త కలిగి వ్యవహరించడానికి, మా ఆరోగ్య విషయంలో తండ్రి మరింత భద్రత వ్యవహరించడానికి తండ్రి తగిన మెలకువను మాకు అనుగ్రహించండి. ప్రత్యక్షంగాను పరోక్షంగాను తండ్రి ఈ మాటలు విని తండ్రి బలపరచబడుతున్న ప్రతి ఒక్క సహోదరి సహోదరుడితో తండ్రి మీరు మాట్లాడుతున్నారని మేము నమ్ముచున్నాం. మరింత లోతుల్లోనికి ఈ వారం కూడా మమ్మల్ని నడిపించండి. ఎరుగక దోషకులుగా మారిపోయి తండ్రి ఒకరిని ఒకరు ఎద్దేవ చేసుకుంటూ ముఖ్యమైన సారమును తండ్రి గాలికి వదిలేశారని మీ గ్రంథమును మేము ధ్యానిస్తున్నప్పుడు తండ్రి మాకు అర్థమవుతుంది. సంఘం అనేది ఎంత ప్రాముఖ్యమైనదో, ఆత్మ సహవాసం అనేది ఎంత ప్రాముఖ్యమైనదో, ఆయన ఇస్తున్న వరములు తండ్రి సంఘానికి ఎంత అవసరమో, వరములతో ముడిపడి ఉన్న బ్రతుకుకి తండ్రి ప్రతి ఒక్కరూ తండ్రి ఎలా వ్యవహరించాలో తండ్రి గ్రంథం నుండి మాతో మీరు మాట్లాడుతున్నందుకు మరొకసారి మీకు స్తుతులు చెల్లిస్తూ నిలబడి మాట్లాడుతున్న నేను తండ్రి ఏ వ్యర్థమైన సంభాషణ నేను చేయక తండ్రి విలువైన మాటలు సంఘానికి అందించడానికి నాలో మీ ఆత్మ సహాయంతో నన్ను నడిపించండి. మరింత లోతులుగా తండ్రి మమ్మల్ని నడిపించి మీరు ఘనత పొందుతూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ తండ్రి వ్యవహరించే స్థితిని మాకు అనుగ్రహిస్తారని కోరుతూ సమస్త మహిమ ఘనత అన్ని వేళలా మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది, కొన్ని వారాలుగా కొన్ని సిరీస్ అనేవి మనం ఫాలో అవుతున్నాం. ఎందరు గుర్తుందో నాకు తెలియదు కానీ సంఘ సహవాసానికి సంబంధించిన కొన్ని సంగతులు మనం ధ్యానిస్తున్నాం. సహవాసం అనేది ఎందుకు? సహవాసం అనేది గుంపుగా వచ్చి కూర్చునేది కాదని, అది ఆత్మ సహవాసంతో ముడిపడి ఉందని మనం ఆలోచించాం గతించిన తరగతులలో. ఆత్మ సహవాసం అంటే ఏమిటి అన్న ప్రశ్నతో ప్రారంభమైంది ఈ శీర్షిక. ఆత్మ సహవాసం అంటే ఊగిపోవడం కాదని, ఆత్మ సహవాసం అంటే ఏదో తన్మయత్నం చెందడం కాదని, ఆత్మ సహవాసం అంటే ఆయన ఇచ్చిన వరముతో మనం నడిపింపబడమని ధ్యానించాం గతించిన తరగతి. ఎందరకు గుర్తుందో ఎంతమంది ధ్యానించారో నాకు తెలియదు కానీ గుర్తించిన వారు మరొక్కసారి జ్ఞాపకం చేసుకోండి. గతించిన తరగతిలో మనం ఆలోచించింది వరములు లేవు అనే ల్యాండింగ్ మనం చూడలేదు. వరములు ఉన్నాయి, ఉన్న వరములను సరిగ్గా ఉపయోగించని బ్యాచ్ కూడా సొసైటీలో ఉన్నారు అని మనం చూస్తాం. ఇవన్నీ మనకు అవసరమా అంటే చాలా అవసరం. ఎందుకు అవసరం? సహవాసం అనేది పరిశుద్ధాత్ముని యొక్క వరములతో ముడిపడి ఉంది కనుక. సహవాసం విలువ తెలియని వారు ఎగ్గొట్టు కూర్చున్నారు, సహవాసం విలువ తెలిసిన వారు అనుదినము దేవునికి దగ్గర అవుతారు. ఆ మోటోతో మనం ఆలోచించడం మొదలుపెట్టాం కనుక జాగ్రత్తగా మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఏం జరుగుతుంది చరిత్ర ఒక్కసారి మనం నెమరు వేసుకుందాం. చరిత్ర ఎప్పుడు పునరావృతం కావడం మంచిది కాదు. ఇశ్రాయేలును చూపిస్తూ న్యూ టెస్టమెంట్లో ఎక్కువ సార్లు ఆయన మాట్లాడతాడు. ఎందుకు ఇశ్రాయేలు చరిత్ర బైబిల్లో రాయబడింది, క్రొత్త నిబంధనలో కూడా ఎందుకు ప్రస్తావింపబడింది? మీరు అలా ఉండకూడదండి. చరిత్రట పునరావృతం అవుతుంది అంటే ప్రమాదం ఎను వెంటనే వస్తుంది అని అర్థం. ఇశ్రాయేలు చరిత్రను చూపిస్తూ క్రొత్త నిబంధనలో పౌలు గారు అనేక మార్లు ఉటంకించాడు. ఆయన అలా ఉటంకించిన పదజాలాల్లో ఒక పదజాలమే అన్య భాషలకు సంబంధించి. అటెన్షన్ ప్లే చేయండి. అన్య భాష అంటే ఏంటి?
మన మాతృభాష కానది. దేవదూతల భాష వేరు, మానవ అతీతమైన భాష వేరు. దీని అర్థం చేసుకోవడంలో సంఘం, ఈ తరపు సంఘం కన్ఫ్యూజ్ అయ్యింది. కనుక ఒకరిని ఒకరు దూషించుకుంటూ టీవీ నైన్లో కూర్చొని మాట్లాడుకునే భక్తాజు గేజస్ కూడా తెర మీదకి వచ్చేసారు. ఎన్నిసార్లు టీవీ నైన్ 30 మినిట్స్ ఎపిసోడ్ చేస్తూ అనేక మంది క్రైస్తవ దైవజనులుగా పిలువబడుతున్న వారిని వాడు పాయింట్ అవుట్ చేయలేదు. చెప్పండి, జ్ఞాన విజ్ఞాన వేదిక కానీ సోషల్ ఈవెంట్స్ చేస్తున్న అనేక మంది సొసైటీలో మేధావులుగా పిలువబడిన వారు అనేకులు, క్రైస్తవ్యంలో జరుగుతున్న మాఫియా అని అనేక మంది పాయింట్ అవుట్ చేశారు. ఇవన్నీ మనం క్రైస్తవులమే, మనం అర్థం చేసుకోవాలి అంటే, మనకు అర్థం కావాలి అంటే టెక్స్ట్ మనకు తెలియాలి. టెక్స్ట్ అంటే బైబిల్ యొక్క పట్టిక మనకు తెలియాలి. కానీ బైబిల్ చదివేవారమే తక్కువైపోయాం కనుక ఏం జరుగుతుందో మనకి ఏం అర్థం కాక గందరగోళ పరిస్థితుల్లో మా కొరకు ప్రార్థన చేయండి అని సరిపెట్టేసుకున్నాం మనం. అంతేగా, అంతకుమించి మనం ఇదేమైనా కొలవగలమా చెప్పండి? ఒక పెద్ద ఆయన అన్నట్టుగా మంచి మాట నాకు నచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఇక్కడ కీబోర్డు ప్లే చేస్తున్నారు అనుకోండి, అది రాంగ్ స్కేల్లో వెళుతుంది అని విన్నవాడు చెప్పగలగాలి. ఎప్పుడు చెప్పగలడు? నా కీబోర్డ్ వచ్చినప్పుడు. ఏది వాయించినా భలే ఉందన్నావంటే నీకు అది అసలు సంగతి. కీబోర్డ్ వాయిస్తున్నప్పుడు స్కేల్ తేడా వస్తుందని ఎప్పుడు నేను చెప్పగలనంటే నాకు పట్టున్నప్పుడు. ఒక సింగర్ పాడుతున్నప్పుడు ఈ పదాలు ఇలా నొక్కకూడదు, ఇక్కడ వాకల్ పెరగాలి అని నేను ఎప్పుడు రేట్ చేయగలిగిన పాయింట్, నాకు సింగింగ్ మీద అవగాహన ఉన్నప్పుడు. సొసైటీలో ఒక తప్పుడు బోధ జరుగుతూ సంఘం జోగుతున్నప్పుడు ఇది రాంగ్ వే అని నేను ఎట్లా చూడగలను? బైబిల్ నాకు తెలిసినప్పుడు. నీకు ఏది చూసినా విడ్డూరంగా ఉందంటే అసలు నువ్వు మాకు విడ్డూరం. నీకు అర్థమవుతుందో లేదో, నీకు ఏది అర్థం కావట్లేదంటే అటు బైబిలు తెలియదు, అసలు నీ గురించి కూడా నీకు సరిగ్గా తెలీదు. పేరుకి మనం ఏంటో తెలుసా? ఐఎమ్ క్రిస్టియన్ బిలీవర్స్. తప్పదే, ఇది ప్రమాదపు అంచున జోగుతున్న ప్రమాదపు పరిస్థితి. కనుక జాగ్రత్త, వీటి జోలికి పోరు. కానీ బై గాడ్ గ్రేస్ దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు ఆ పరిస్థితులు ఏంటో మనం నేర్చుకోవడానికి. చూద్దాం ఏం జరుగుతుందో, పరిస్థితిని అర్థం చేసుకోవడానికి చూద్దాం. అన్య భాషలు అనేవి ఎందుకు ఆది సంఘము ఎక్కువగా మాట్లాడే పరిస్థితి, అది కొరింది సంఘములో ఎక్కువగా ఎందుకు ఉపయోగించాడు దేవుడు? ఇది దీని వలన ఒక నీతి మనం నేర్చుకోవాలి. బోధ నేర్చుకోవడం కాదు, మనకు నీతి చాలా ఇంపార్టెంట్. కనుక చూద్దాం యెషయా గ్రంథం 28వ అధ్యాయం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం మొదటి వచనం ఉండండి. త్రాగుబోతులకు ఎఫ్రాయిమీల అతిశయ కిరీటమునకు శ్రమ, వాడిపోవుచున్న పుష్పం వంటి వారి సుందర భోసనమునకు శ్రమ, ద్రాక్షారసము వలన కూలిపోయిన వారి తల మీద నున్న కిరీటమునకు శ్రమ. ఆలకించుడి, బల పరాక్రమ గలవాడు ఒకడు ప్రభువునకు ఉన్నాడు, ప్రచండమైన వడగండ్లను అని చెబుతూ 12 వచనంలో ఏమంటున్నాడో చూడండి. ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతిని చెప్పినవాడు నత్తివాని పెదవుల చేతను అన్య భాషతోను ఈ జనులతో మాట్లాడుచున్నాడు. ఇది ఈ పాయింట్ కావాలి మనకి. నిద్రపోకుండా చల్లగా ఉందండి, నిద్రపోరంటే తీసుకొచ్చి లైవ్లో జీవిస్తానని చెప్తున్నా. నిద్రపోతున్నారు మా సంఘ విశ్వాసులే, నాకు కనబడ్డది. నేను అటు చూడలేదంటే బ్యాచ్ అటు ఉన్నారని, ఇటు చూడలేదంటే నిద్రపోయే బ్యాచ్ ఇటు ఉన్నారా. జాగ్రత్త, ఏం జరుగుతుంది? ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నత్తివాని పెదవుల చేతను అన్య భాషతో
ఈ జనులతో దేవుడు మాట్లాడుచున్నాడు. మనం ఏ వేలో నడుస్తున్నప్పుడు ఏ క్వశ్చన్ మనం రేట్ చేసుకున్నాం, అసలు అన్య భాషలు అనేవి ఆది సంఘంలో ఎందుకు ప్రస్తావింపబడ్డాయి, అన్య భాష మాట్లాడడానికి ఎనుకున్న దేవుని ఉద్దేశం ఏమిటి. ఇది ఇవి సిద్ధాంతపరమైనవిగా లేచిపోయాయి, అర్థం చేసుకోవడంలో ప్రమాదాలు జరిగిపోయాయి, మొత్తానికి వీటిని తీసి పడేసరికి ఏవి లేవనేసి. అలానే అన్య భాషలు ఉన్నాయా అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాను గతించిన తరగతిలో, ఎర్ర సముద్రం అన్నిసార్లు పాయిల్ అవుతుంది, సూర్యచంద్రులు ప్రతిసారి ఆగనవలసిన అవసరం లేదు. అన్య భాషలు ఇప్పుడు ఉన్నాయా లేదా మనకు తెలియాలంటే అసలు అన్య భాష ఎందుకు మాట్లాడాలో మనకి తెలియాలి. కనుక ఇది చాలా లోతైన అవగాహనతో కూడిన పరిశీలన. కనుక కొంతసేపు మీరు అంట గంట లేదా అరగంట గంటన్నర అనుకుంటారు అనుకోండి, కొంచెం శాస్త్రవేత్తలా ఫీల్ అయ్యి ఈ గ్రంథాన్ని పఠించండి, ధ్యానించండి, చూద్దాం ఏం జరుగుతుంది. ఈ పదం 12 వచనం మనకు తెలియాలంటే మొదటి వచనం చూద్దాం. త్రాగుబోతులకు ఎఫ్రాయిమీల అతిశయ కిరీటమునకు శ్రమ. ఎవరికి శ్రమ? ఎఫ్రాయిము, ఎఫ్రాయిము అనే గోత్రికులకు శ్రమ. ఎఫ్రాయిము అనే గోత్రం ఒక్క గోత్రానికే కాదు, కానీ యెషయా గారు ఉపయోగిస్తున్న ఈ సమయానికి పదజాలం ఎఫ్రాయిము అనగానే ఉత్తర భూభాగమైన ఇశ్రాయేలీ. ఇది చరిత్ర. ఉత్తర భూభాగమైన ఇశ్రాయేలీని దేనితో ఎక్కువగా పోల్చి మాట్లాడాలంటే ఎఫ్రాయిము. ఎఫ్రాయిమును ఎక్కువగా ఎందుకు ఆ పదజాలం వాడాడు ఇశ్రాయేల్ అంతటికి అంటే ఇశ్రాయేల్ మూకంతటికి కలిపి ఉపయోగించిన పదం ఏంటంటే ఎఫ్రాయిము. ఎఫ్రాయిము ఎవరు తెచ్చారు? ఎఫ్రాయిము ఎవరు? యోసేపు కొడుకు. యోసేపుకి ఎంతమంది కొడుకులు? ఇద్దరు. ఇద్దరైన యోసేపు ఇద్దరు కొడుకులు గుర్తుపెట్టుకోండి, గోత్రికులు కానివారు, కానీ గోత్రికులుగా పిలువబడ్డారు. 12 గోత్రాల్లోనికి ఏ స్వాస్యంలోనికి వచ్చారు? అబ్రహాముకి దేవుడు స్వాస్యం ఇచ్చాడు. ఏమిటా స్వాస్యం? కానాను భూభాగం, పరలోకానికి గుర్తు చరిత్రలో. అబ్రహాముకి ఇచ్చిన స్వాస్యంలోనికి కొడుకు కొడుకు కొడుకైన ఇద్దరు కొడుకులు గోత్రాల్లోకి వస్తున్నారు. వీళ్ళు దేనికి గుర్తు అంటే సంఘానికి గుర్తు. మరలా ఎఫ్రాయిము ఇశ్రాయేలులకు గుర్తయితే నెక్స్ట్ మనస్సే అన్య జనాంగానికి గుర్తుగా వ్యాఖ్యానించింది బైబిల్. అంటే ఇద్దరు కలపబడి అబ్రహాము స్వాస్యాన్ని పొందుకున్నారు. ఇదే ఇంటెన్షన్తో మీరు అదే డిక్షన్లోనికి న్యూ టెస్ట్మెంట్లోకి రండి, ఇద్దరు కలపబడితేనే సంఘమైంది. ఎవరు ఆ ఇద్దరు? ఇశ్రాయేలు, అన్యజనులు. ఇశ్రాయేలీలు అన్యజనులు కలపబడితేనే క్రీస్తు రక్తము చేత సంపాదింపబడిన సంఘమైంది. అలాగే ముంగుర్తుగా పోలికగా మనకు కనబడేది ఏంటంటే యోసేపు యేసుక్రీస్తుకి ముంగుర్తుగా మనకు సుగుణాలతో కనబడతాడు. ఆయనకు పుట్టిన కొడుకులు ఎవరంటే ఈ ఇద్దరైతే, ఆ ఇద్దరు ఎవరికి గుర్తు అంటే ఒకరు ఇశ్రాయేలుకి ఒకరు అన్యులకు గుర్తు అయితే అబ్రహాముకి ఇచ్చిన విశ్వాసులకు తండ్రికి ఇచ్చిన స్వాస్యంలోనికి వీళ్ళిద్దరూ సంఘముగా అంటుకట్టబడ్డారు. అంటే క్రైస్తవ సంఘానికి ముంగుర్తు అన్నమాట. ఇది మనసులో పెట్టుకోండి, సంఘానికి ముంగుర్తు వీళ్ళైతే సంఘం అనే ఒక విజన్లో మీరు దాన్ని చూడండి. ఆ రోజు వారికి కిరీటం ఉందట. ఎవరికి? ఎఫ్రాయిముకి. ఎఫ్రాయిముకి కిరీటం ఉంది. కిరీటం ఉన్న వారు ఏం చేస్తున్నారంటే తాగుతున్నారట. మర్చిపోకండి, మరలా జ్ఞాపకం చేస్తున్నాను పదే పదే, భాషలు అనేవి దేవుడు ఎందుకు మాట్లాడాడన్న విజన్తో మనం బయలుదేరుతున్న పరిశీలన. ఎందుకు మాట్లాడాడో తెలుసుకోవడానికి ముంగుర్తుగా ఎవరిని చూస్తున్నాం? గోత్రికులైన చరిత్రలో రాయబడిన ఇశ్రాయేల్ గోత్రంలో పిలువబడిన ఎఫ్రాయిము అని చూస్తున్నాం. ఇక్కడ ఎఫ్రాయిము అంటే ఎఫ్రాయిము ఒక్కడే కాదు, ఇశ్రాయేల్ అందరూ. ఇశ్రాయేల్ గురించి చెప్తున్నాడు, త్రాగుబోతులకు
ఎఫ్రాయిమిల అతిశయ కిరీటమునకు శ్రమ వాడిపోవుచున్న పుష్పము వంటి సుందర భోసమునకు భోసనమునకు శ్రమ ద్రాక్షారసం వలన కూలిపోయిన ఫలవంతమైన లోయ తల మీదనున్న కిరీటమునకు శ్రమ. ఏంటంట తల మీదనున్న కిరీటమునకు శ్రమ. ఇక్కడ కొన్ని పోలికలు ఇస్తున్నాడు చూడండి. ఏమని లోయలో ఫలవంతమైన లోయ తల మీదనున్న కిరీటమునకు శ్రమ. కొంచెం భౌగోళికమైన అవగాహన. సోమ్రోను పట్టణాన్ని మీరు చూస్తే సోమ్రోను అవర్ సమరయ. ఎంతమంది మత్తయి సువార్తల తరగతులకు ఎంతమంది జ్ఞాపకంలో నాకు తెలియదు, కానీ ఫాలో అయిన వారికి మాత్రం ఈజీగా అర్థమవుతాయి. ఫాలో అవని వారికి ఈరోజు మీకు ఎట్లా ఉంటుంది చెప్పనా, భాష అర్థం తెలియని ఒక మూవీ వేస్తే చూడడానికి బాగుంది కానీ ఏం అర్థం లేదయ్యా అన్నట్టుంటుంది అనమాట. అంటే ఇప్పుడు మీకు అలాంటి సినిమాలు చూడకుండా మనకు అర్థమయ్యేది ఒక అపార్థాలు ఎక్కువ. భాష తెలియని ఒక దృశ్యాన్ని చూస్తే అట్లా ఉంటుంది అట్లా ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్న సందర్భం ఒక్కసారి భౌగోళికంగా సమరయ్య పట్టణాన్ని సోమ్రోన్ అన్నారు. సమరయ్యలో జనాంగాన్ని సోమ్రోన్ అయితే సోమ్రోను అనే పట్టణం ఇది కొండ మీద ఉండే పట్టణం. ఏనిందా అది కూర్చోండి. సోమ్రోను సమరయ్య ప్రాంతం, ఇదంతా ఉత్తర భూభాగంలో ఉండే ప్రాంతం అది. అంటే మీరు ఎక్కడైతే యెరూషలేము ఎఫ్రాయిము పైనుండి ఇదంతా ఉత్తర భూభాగం. ఉత్తర భూభాగంలో ఉండేది ఎవరు చంపేద్దాను ఈరోజు మీరు చెప్పలేదని చెప్తున్నాను. ఇస్రాయేలు. దక్షిణ భూభాగంలో ఉండేది ఎవరు? యూదులు. యూదులు అంటే ఎవరు చూపిస్తాను ఇంక ఈ మోగవార్తలు కూడా మీకు అర్థం కాబట్టి ఇంకేం చేయలేము. ఇంకా రెండు గోత్రాలు యూదా బెన్యామీను. పన్నెండులో రెండు పక్కకు తీసేస్తే మిగిలిన గోత్రాలన్నీ 10. ఈ 10 మందిని ఏమని పిలిచారు? ఇస్రాయేలీలు. ఈ ఇస్రాయేలు 10 గోత్రాలు ఎక్కడి నుంచి నివసించారంటే అదిగో ఆ ఎఫ్రాయిం అనే ప్రాంతం ఏదైతే నివసించిందో ఇక్కడి నుండి ఆ పైన కనబడుతున్న ఏ పర్వతాలవి ఆ ఉత్తర భూభాగంలో కనబడుతున్న లెబనోను పర్వత ప్రాంతాల వరకు ఇదంతా ఇస్రాయేలు 10 గోత్రాల వారు నివసించిన ప్రాంతాలు. కింద నివసించిన ప్రాంతాలన్నీ ఎవరంటే దక్షిణ భూభాగంలో నివసించిన వారు. వీళ్ళ గూర్చి మాట్లాడుతున్నారు. వీళ్ళకట ప్రాస్పరిటీ ఎక్కువ, సమృద్ధి ఎక్కువైపోయి కళ్ళు నెత్తికెక్కిపోయాయట. ఎవరికి? ఇస్రాయేలీలకి. అంటే సమృద్ధి ఎక్కువైనప్పుడు మనిషికి వెనకే వచ్చేది ఏంటంటే ఆ మత్తు. ఇస్రాయేలీలకి ఏమొచ్చిందంటే మత్తు వచ్చింది. వాళ్ళకి ఫలవంతమైన భూభాగాలు ఉన్నాయి. నిజంగానే చిత్తడి నేలలు అవన్నీ మీకు కనిపించే కర్మేలు పర్వతం కానీ ఆ లెబనోను పర్వత ప్రాంతాలు కానీ ఇక్కడ చెట్లలో అంటే చెక్క దొరకడంలో కానీ ఫలవంతమైన పంటలు దొరకడంలో కానీ ఏ విధముగా చూసినా భూభాగం చాలా సత్యశ్యామలంగా మంచి వాతావరణంతో పంట దిగుబడి ఎక్కువ వస్తుంది. వీళ్ళకట తిన్న తిండి ఎక్కువైపోయిందట. వీళ్ళకి క్యాపిటల్ లేదంటే రాజధాని సమరయ. ఈ సమరయ పట్టణం వాళ్ళకి ఎలా ఉంది? కిరీటంలా కనబడుతుంది వాళ్ళకి. కిరీటం అన్నాడు, దాన్ని ఏమన్నాడు? లోయ తల మీదనున్న కిరీటం. కిరీటం కిరీటం ఏదంటే వాళ్ళకి క్యాపిటల్ వాళ్ళకి ఎలా ఉంది? ఒక కిరీటం. నిజంగానే ఆ సమకాలీన ప్రాంతాల్లో రిచెస్ట్ సిటీ ఏదంటే ఇస్రాయేల్కి ఏది? సమరయ. అంత వారు చూస్తున్నప్పుడు ఎంతో లౌకిక పరిస్థితుల్లో ఎంతో అందమైన పట్టణంగా ఉండేది. ఇప్పుడు వాళ్ళని చూపిస్తూ దేవుడు కొన్ని పదాలు ప్రవక్త అయిన యెషయా ద్వారా ఈ పదజాలం వాడుతున్నాడు. బైబిల్ మనకు ఎందుకు అర్థం కాదంటే ఇప్పుడు అటెన్షన్ ప్లే చేయండి. కొన్ని పరిస్థితుల్లోనికి మనం వెళితే కానీ మనకి అర్థం కాదు. మరి ముఖ్యంగా ఇస్రాయేల్ సంస్కృతిలోనికి మనం వెళితే కానీ మనకు అస్సలు అర్థం కాదు. కొన్ని వచనాలు మనకు అర్థం కావాలంటే నేను చెప్తున్నా, ఖచ్చితంగా అక్కడ ఉన్న నాగరికత మీకు ఖచ్చితంగా తెలియాలి. ఆ నాగరికత మీకు తెలియకపోతే మీకు అర్థం కాదు. మాకు ఎలా తెలుస్తుంది నాగరికత అంటే? ఈ బైబిల్ సంబంధించిన అనేకమైన చరిత్ర గ్రంథాలు బయట దొరుకుతాయి, అవన్నీ మనం చదువుకోవాలి. మీరు ఎలాగో చదవరు కనుక రాత్రి పగలు కుస్తీ పట్టి బోధకుడైన ఒక వరం కొందరికి ఇచ్చాడు కనుక కనీసం మీకు ఈజీగా 4-5 గంటలు స్టడీ చేసింది
కేవలం మీ కొరకు ఒక గంట గంటన్నరలో మీ కళ్ళ ముందుకు వస్తుందంటే మీరు ఎంత లక్కీ జోన్లో ఉన్నారో మీకు అర్థం అవ్వాలి. అదే మీ అంతటి మీరు చదివి మీరు అర్థం చేసుకోవాలంటే కష్టం అది, ఆ రిఫరెన్స్ని అర్థం. కానీ దేవుడు ఒక నిలబెట్టి దాని ద్వారా దేవుడు నీతో మాట్లాడుతుంది. ఇంకా నీకు పట్టకపోతే మీ బ్యాచ్ ఏ బ్యాచ్ చెప్పనా? ఇందాక వచ్చాడు నన్ను తీసుకురావడానికి, మా ఇంటికి వచ్చిన తర్వాత వాడు క్వశ్చన్ అడుగుతున్నాడు అని దేనికి అని అడుగుతున్నాడు. ఏటా ఆటక మీద ఉంటాయి, ఆ పైన ఉంటాయి కదా సన్న సైడ్ మీద కంచు సామాన్. దేనికి అంటే దేనికి చెప్పండి, దేనికి దేనికైనా ఉపయోగపడతాయి చెప్పండి. ఎంత బిందు ఉంటుంది దేనికది? అలా చూసుకోవడానికి చింతపండుట దోమేసుకుని పైన ఇట్టేసుకుని నువ్వు అక్కడ ఉండు మేము ఎక్కడ ఉంటాం. తర్వాత ఇంకో ప్లేస్కి వెళ్తుంది, అది ఎప్పుడు దిగుతుంది అక్కడ నుండి? వన్ ఇయర్కి ఒకసారి పండగ దిగి హాయ్ హాయ్ బాయ్ బాయ్ అని వెళ్ళిపోద్ది. నేను చెప్తున్నాను స్పందించిన మీరు కూడా పండగకి ముచ్చట చింతపండు ఇట్టించుకునే బ్యాచే తప్ప ఇక దేనికి పనికిరారు చెప్తున్నా. అవి ఇంట్లో ఉంటే చూడడానికి ఏంటది కంచా, కంచు సామాను బంగారంలాగా ఉంటాయి, బంగారం కాదు అది, పనికిరాని సామానం. ఎలా అయితే చూడ్డానికి అలంకరించుకుని పెట్టుకుంటాం సంఘానికి, ఈ గుంపు ఇలా కూర్చుని మీరు వెళ్ళిపోయినా చూడ్డానికి తప్ప ఇక దేనికి పనికిరారు. జాగ్రత్త, పనికిరాని పాత్రను దేవుడు ఖచ్చితంగా వెలిగించేస్తాడేమనుకుంటున్నారు. పనికొచ్చే పాత్రగా అక్కడ ఉండి అటక మీద ఉండే కన్నా పనికిరాని పాత్రగా సొసైటీకి కనబడుతున్న కనీసం బూడిద గిందుకన్నా ఉపయోగపడితే కొంచెం మేలుకరంగా ఉంటాం మనం. చూద్దాం ఏం జరుగుతుందో. వారి గురించి మాట్లాడుతూ త్రాగుబోతులకు ఎఫ్రయీముల అతిశయ కిరీటమునకు, అతిశయ కిరీటమునకు వారి కిరీటం ఏమైపోయిందట? అతిశయం. వారికి అతిశయం వచ్చింది, అతిశయం కిరీటం మాకుంది అని వాళ్ళు చేస్తున్నది ఏంటంటే తాగుతున్నారట, ద్రాక్ష రసం వలన కూలిపోయారట, ఫలవంతమైన లోయలు చూసుకుని మురిసిపోయారట. ఈ కిరీటాలు చూసుకుంటూ మురిసిపోతున్న వీళ్ళందరికీ చెప్తున్నాను దేవుడు అంటున్నాడు మీ కిరీటానికి శ్రమ. ఏదైతే అతిశయం అయిపోయిందో, ఏదైతే నీకు ధైర్యాన్ని ఇస్తుందో అది నీకు శ్రమ అవ్వబోతుంది. జాగ్రత్త అన్నాడు ఇశ్రాయేలు. నిజమే నేను చెప్తున్నా, న్యూ టెస్టమెంట్ కూడా డిక్షన్ వదల్లా. మీరు ఏదైతే బలం అనుకుంటారు ఖచ్చితంగా అందులోనే మీరు ఓడిపోతారు. ఒకరోజు మీరు గుర్తుపెట్టుకోండి. పేదరు అనుకున్నాడు నాకెంతో ఎక్స్పీరియన్స్ ఉంది నాకేంటిలే అనుకున్నాడు, ఓడిపోయి సముద్రం ఒడిన పిచ్చోళ్ళగా ఆ రోజు చిక్కులు పడిపోయిన వల్ల తిప్పుకుంటే ప్రభు వస్తే, ప్రభు వచ్చి తన దర్శిస్తే కానీ ఆయన జీవితానికి అర్థం లేకుండా పోతుంది. మనం ఏదైతే అనుకుంటామో నాకేంట్లే అని మీరు గుర్తుపెట్టుకోండి, ఆ రోజు ఒకరోజు ఓడిపోతామని గుర్తుపెట్టుకోండి. ఉన్నదాన్ని బట్టి దేవుని స్తుతించాలి కనుక, ఉన్నదాన్ని చూసి ఇదే నా కిరీటం అని మురిసిపోతుంది. ఆస్తి అయినా పేరు అయినా ఏదైనా చెప్తున్నాను, దేవుడు ఒకరోజు దాన్ని పెళ్లగించి పడేస్తాడు. ఏమి నేర్పిస్తున్నాడు మనకు చూపిస్తున్నాడు, త్రాగుబోతులు 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 అంటే డ్రింకర్స్ అనకూడదు స్టైలిష్గా. త్రాగుబోతులు అంటే అర్థం చేసుకుందాం, తాగినోడు ఎలా ఉంటాడు ఒకసారి మీరు చెప్పండి. తాగినోడు ఎట్లా ఉంటాడు? తాగినట్టు ఉంటాడు అనకూడదు. తాగినోడు ఎట్లా ఉంటాడు ఒకసారి ఆడి మైండ్ సెట్లోకి వెళ్ళండి. తాగునుండి ఎట్లా ఉంటాడంటే వాడికి చుట్టుపక్కల ఏం జరిగిపోయినా వాడికి అనవసరం, అది వాడి ప్రపంచం. వాడికంటే ఒక ప్రపంచం ఉంటుంది, తల్లి చెల్లి అక్క తమ్ముడు వదిన అన్నయ్య పిల్లలు వాడికి అన్ని అనవసరం. తల్లిదండ్రులు వాడికి అనవసరం, వాడి ఉద్యోగం బాధ్యతలు సంపద అనవసరం. వాడికి కావాల్సిందల్లా ఒకటి, నాది నాకు నా సంతోషం. ఈ తత్వం వచ్చేసిందట ఎవరికి? ఇస్రాయేలీకి. తాగుబోతులంటే తాగేసి సిటీలో ఊగేస్తున్నారని కాదు, పోలికది. వాళ్ళకి తాగే స్వభావం ఉన్నా వాళ్ళకు పెట్టిన జాడ్యం ఏంటంటే నాది 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 అని ఎక్కువైపోయి కొట్టేసుకుంటున్నారట ఎవరు? ఇస్రాయేలీలు. తాగుబోతాడంటే ఎవడు అంటే వాడికి బయట ఉన్న పరిస్థితులతో సంబంధం లేకుండా వాడు కూర్చి వాడు సౌలభ్యాన్ని కూర్చి వాడు మత్తును కూర్చి వాడు కూర్చి ఎవడైతే ఆలోచించుకుంటాడో వాడు తాగుబోతుతో సమానం అన్నాడు. అంతే కదా, వాడు రోడ్డు మీద పడిపోయినప్పుడు చూడండి వాడికి లింగి ఊడిపోయిన అనవసరం, వాడికి వాడు సట్ సిరిగిపోయిన అనవసరం వాడికి. అది మెలకు ఉంటే పరిస్థితులను బట్టి జాగ్రత్త పడతాడు. అది మత్తులో ఉంటే ఎవరేమైపోయినా ఎవరెంతమంది చూసుకున్నాక అనవసరం,
నాది నాకే అని బతుకుతాడు వాడు. ఇశ్రాయేల్ అలా అయిపోయారట, చుట్టూన్న పరిస్థితుల్లో ధర్మశాస్త్రం అన్నీ గాలికి వదిలేశారట. నరహత్యలు జరుగుతున్నాయి, వ్యభిచారం జరుగుతుంది, దొంగతనాలు జరుగుతున్నాయి. సిటీలో దేవుడు ఏకూడదనుకున్నాడో, సమరయ్య ఇస్రాయేల్ ప్రాంతంలో దేవుడు ఏదైతే ఉండకూడదనుకున్న లంచగొండుతనం, యాజకుల మోసం, ఒక్కొక్కటి కాదు అన్ని విధాలుగా జరిగిపోతున్నా వీళ్ళు ఎలా బతికేస్తున్నారంటే, ఉన్న ఫలవంతమైన జీవితం మాది మాకుంటే చాలని మత్తెక్కిపోయి బతికేస్తున్నారు పరిస్థితులతో, వాళ్ళకి సంబంధం లేకుండా. అది అధ్యాయం నేర్పిస్తున్నది. ఈ అధ్యాయాన్ని మనం ఎందుకు నేర్చుకోవాలి అంటే, ఇదే అధ్యాయాన్ని పౌలు గారు ఉపయోగించారు కనుక వెళ్దాం. ఇదే అధ్యాయాన్ని పౌలు గారు ఉపయోగించి అన్య భాషల మాట్లాడుతున్న వారిని ఏమనైనా పోల్చాడంటే, ఇది అవిశ్వాసులకు గుర్తు. అన్య భాషలు దేనికి గుర్తట? అవిశ్వాసులకు గుర్త. భాషలతో మాట్లాడమే వండర్ అయితే, భాషతో మాట్లాడుతున్న పరిస్థితిని అవిశ్వాసుల గుర్తేంటి? చూసారు, ఏం అర్థం కావట్లేదు మనకి. అది అర్థం చేసుకోవడానికి పౌలు గారు ఈ టెక్స్ట్ వాడాడు గనక ఇది మనం ధ్యానిస్తాం. చూద్దాం, ఇంకా ముందుకెళ్దాం. 3:4, 28 త్రాగుబోతులకు ఎఫ్రాయిమీల అతిశయ కిరీటం, ఫలవంతమైన లోయ తల మీద ఉన్న కిరీటమునకు దాని కనుగొనువాడు అది వాని చేతిలో పడిన వెంటనే అది మృంగివేయబడును. ఆ దినమున సైన్యములకు అధిపతి యెహోవా చేసించిన తన ప్రజలకు తానే బోసన కిరీటముగా ఉండే. ఇక్కడ ఒక డౌట్ రావాలి మీకు. ఎవరో వస్తున్నాడట, ఎవరు? 8 5 4 ఫలవంతమైన లోయ తల మీద ఉన్న వాడిపో పుష్పం వంటి దానిని సుందర భోజనమును వసంతకాలం రాక మునుపు పడిన మొదటి అంజూరపు పండుగలకు దాని కనుగొనివాడు దాని చూడగానే అది వాని చేతిలో పడిన వెంటనే అది మృంగివేయబడి. ఒకడు ఆ పట్టణాన్ని చూస్తే, ఒకడంటే ఎవరో, ఎవడైతే ఆ పట్టణాన్ని దర్శిస్తున్నాడో వాడు చూసిన వెంటనే, ఏంటి దీని పరిస్థితి ఇట్లా అయిపోయిందని. ఈ పరిస్థితిని మాట్లా ఈ పరిస్థితి ఇలా మారిపోవడానికి దేవుడు ఉపయోగించాడు ఏమని, పైన ఒక మాట ఉంటే చూడండి, బల పరాక్రమ గలవాడు ఒకడు ప్రభువునకు ఉన్నాడు. ఎవరా బల పరాక్రమ గలవాడు? యేసుప్రభు వారు కాదు. ఇక్కడ అసూరు రాజు, అసూరు రాజుని ఇస్రాయేల్ పట్టణాల మీదకి, ఇస్రాయేల్ భూభాగం మీదకి తీసుకురాబోతున్నాడు. ఎందుకు? మత్తు వదిలించడానికి. మీకు అర్థం కావాలి, సొసైటీకి మత్తెక్కిన, సంఘానికి మత్తెక్కిన, మత్తు ఎలా వదిలించాలో దేవునికి బాగా తెలుసు. దులుమాడేస్తాడు ఆయన. ఆ రోజు ఇస్రాయేల్ సంఘం మత్తెక్కిపోయిందట. సంఘానికి చెబుతున్నాడు ఎస్సీఆ ప్రవక్త ద్వారా, మిమ్మల్ని దులుమాడేసే పరాక్రమ గలవాడు ఒకడు ఉన్నాడు, వాడొస్తాడు, మీ సంగతి తేలుస్తాడని చెప్తున్నాడు. చూసిన వాడికి అర్థమవుతుంది, ఏంటి ఒకరోజు ఈ పట్టణం అందమైన కిరీటముగా భూషణముగా ఉన్న ఈ కిరీటం ఇలా బూడిది పాలైపోయి వాడిపోయిన పువ్వులా ఈ ప్రాంతం ఎందుకు ఇలా అయిపోయిందంటే, కారణం ఒకే ఒక్కటే, వాళ్ళు వ్యవహరించే విధానం తేడా వచ్చింది. ఒకడు వచ్చి దాన్ని మట్టి పాలు చేసేసాడు. జరిగింది ఏదంటే, మధ్య సువర్ తరగతిలో చెప్పాం, జరిగింది క్రీస్తు పూర్వం 722 అసూరు దండయాత్రలు ప్రారంభమైపోయి 22 అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇస్రాయేల్ నాశనం. బబులోను సామ్రాజ్యం వరకు దులుమాడేశారు. అందులో దానియేలు లాంటి నీతిమంతులను కూడా తీసుకెళ్లిపోయారు. కారణం ఒకే ఒక్కటే, సంఘం ఉండాల్సిన విధముగా ఉండకపోతే. నేను చెప్తున్నాను, మంచి విశ్వాసులు కూడా మిమ్మల్ని బట్టి ఏమంటారు చెప్పనా, శ్రమల గుండా నడవాల్సిన పరిస్థితి వస్తుంది. మనల్ని బట్టి ఏమవుతుందంటే, మంచివాడికి కూడా విపత్తు వచ్చే పరిస్థితి వస్తుంది. కానీ వారికి ఏం కాదు, నీతిమంతునికి శ్రమ వలన ఏ ఇబ్బంది రాదు, శ్రమంలో కూడా దేవుని మహిమపరుస్తాడు కనుక. ఇంకా ఏం జరుగుతుందో, పరిస్థితి ఎంత గొడ్డుబారిపోయిందో మనకు తెలియాలంటే చూద్దాం. 7 అయితే వీరును ద్రాక్షారసం వలన చొక్కి చోలెదురు,
మధ్యమ వలన తత్తరపడుదురు. యాజకులేమి ప్రవక్తలేమి అందరును మధ్యమ వలన సొక్కి సోలెదరు. ద్రాక్షారసము వారిని మృంగివేయుచున్నది. మధ్యమ వలన తత్తరపడుచున్నారు. దర్శనము కలిగినప్పుడు సోలెదరు. ఆ పదం వచ్చింది చూడండి, దర్శనము కలిగినప్పుడు సోలెదరు. తీర్పు తీర్చి కాలమున తత్తరపడుదురు. వారి భోజనపు బల్లలన్నీ వాంతితోను కల్మసముతోను నిండి ఉన్నవి, అవి లేని చోటు లేదు. వాడు ఎవరికి విద్య నేర్పును, ఎవరికి వర్తమానము తెలియచేయును? తల్లిపాడు విడిచిన వానిక, సన్ను విడిచిన వారిక. చూసారా ఈ పదం ఎప్పుడో అదో ఆజ్ఞాంబడా వచ్చిన సుప్రచితం మనకి. ఏం మాట్లాడుతున్నాడు చూడండి, ఎవడికి చెబుతారు, మీరు ఎవరితో మాట్లాడతాడు? తల్లి పాలు విడిచిన వానిక, తల్లి రొమ్ము విడిచిన వాడిక. ఎవరికి మీరు చెప్పేది? వాడు స్టేజ్ ఎట్లా ఉందంటే ఇస్రాయేల్ యొక్క స్టేజు. నువ్వు నాకు చెబుతున్నావు, నేను ఏమన్నా పాలసీస నోట్లో పెట్టుకున్నాను అనుకుంటావా అంటారట. దేవుడే అంటున్నాడు, వాడు ఏమైనా చిన్నపిల్లవాడు అనుకుంటున్నావా? వాడికి అన్నీ తెలుసు. ఇస్రాయేల్ని చూసి మాట్లాడుతున్నాడు. వారికి అన్నీ తెలిసే మత్తెక్కిపోయారు. ఎవరికి చెప్పాలి? చిన్నపిల్లకైతే ఆ ఇలా రాయాలరా, ఊ ఇలా రాయాలరా, ఈ ఇలా రాయాలరా అని చెప్పచ్చు. వీడి పీజీ లెవెల్లో ఉన్న వీడి మత్తెక్కిపోయాడంటే ఎవరికి చెబుతారు అని ప్రవక్త మాట్లాడుతున్నాడు. యెషయా ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమని ఎవరికి చెప్పాలి? ఇక చెప్పనని డిసైడ్ అయిపోయాడు దేవుడు. ఇశ్రాయేలుకి చెప్పి 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 చివరికి ఏమైపోయారంటే యాజకులు ప్రవక్తలు కూడా మత్తెక్కిపోయి దూగుతున్నారట. అక్కడ ఇశ్రాయేలు ప్రాంతంలో ద్రాక్షరసం అంటే అక్కడ పదం ఉపయోగించడం. ద్రాక్షరసం అనేది ఇశ్రాయేలీల్లో యూదుల్లో ప్రతి ఒక్కరికి సహజంగా తీసుకునే పానీయం. అది అందరూ తీసుకుంటారు. ఒరిజినల్గా ఎవరైనా తీసుకుని ఎక్కువ మోతాదులో వాళ్ళు కలిగి ఉన్నారంటే బాగా సెటిల్ అయిన ఫ్యామిలీ అన్నమాట. ఎవరు ఇస్రాయేల్ కొంచెం భౌగోళికంగా, ఫర్ ఎగ్జాంపుల్ నీ తైలము చేత నన్ను అభిషేకించి నన్ను దీవించి తీవి అంటాడు ఎవరు? దావీదు గారు. ఎక్కువగా తైలము చేత అంటే ఏంటి? తైలం అంటే ఆయిల్. ఒకరింట్లో ఆయిల్ సమృద్ధిగా దొరుకుతుందంటే కొంచెం సెటిల్ అయిన ఫ్యామిలీ అన్నమాట. ఎందుకంటే అవన్నీ ఎడారు భూభాగాలు. అర్థం కావాలంటే పొలం పనులకు వెళ్ళేవారిని, కొంచెం ఉద్యోగస్తుల్ని, ఇద్దరు దేహాలు మీరు చూడండి, శర్మాన్ని తేడా కనిపిస్తుంది మీకు? ఏం కనబడుతుంది? ఏం కనబడుతుంది అంటే పొలం పనులకు వెళ్ళేవారి దేహం ఏమవుద్ది? పగిలిపోయినట్టు, వాడిపోయినట్టు, ఇవన్నీ కనబడుతుంది మనకి. వాళ్ళ చర్మం బిగిసిపోయి చూడ్డానికి కొంచెం చాలా దెబ్బతిన్న దేహంగా మనకు కనబడుతుంది. అది కొంచెం లగ్జరీగా, కొంచెం స్థితిగతులు బాగున్నవారి చర్మాన్ని చూడండి, నునుపుగా కోమలంగా ఉంటాయి. ఎందుకు? వేళ్ళు వాడలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఏంటి? ఒక ఆయిల్ కానీ, ఒక క్రీము కానీ, ఏదన్నా చర్మానికి వాడితే అది నునుపుగా ఉండేది. వాడలేని పరిస్థితుల్లో ఉన్నారు కనుక దేహం ఏమైపోయింది? వాడిపోయింది. స్థితిగతులు బాగున్న వాడు, వాడికి సమ్మర్ వస్తే ఏం వాడాలో తెలుసు. చెప్పండి, ఇంటర్ సీజన్ వస్తే ఏం వాడాలో తెలుసు. సన్ రైజ్ పడుతున్నప్పుడు అక్కడ ఏం వాడుకోవాలో, కనీసం ఆయిల్ అప్లై చేస్తే కొంచెం సేఫ్ జోన్లో శరీరం ఉంటుందని వాళ్ళకి తెలుసు కనుక చర్మాన్ని కాపాడుకుంటారు. తెలిసినా సరిపోదు, స్థితి బాగుంటే కాపాడుకుంటారు. ఇది పరిస్థితి. ద్రాక్షరసం చేత మొత్తెక్కిపోయారంటే వీళ్ళకి ద్రాక్షరసం ఏమైంది? ఎక్కువైపోయింది. సహజంగా యేసుక్రీస్తు వారి ఉదాహరణ మీరు చూడండి, ఒక పెళ్లికి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు వారు కార్యం చేసిన తర్వాత అక్కడ వచ్చిన టాక్ ఏంటి? టౌన్లో ఏం జరిగింది? అరే అందరూ మత్తెక్కిన తర్వాత చెడ్డ ద్రాక్షరసం పోస్తారు, మీరైనా మంచి ద్రాక్షరసం పోరు. మత్తెక్కిపోయినట్టు ఇంక నీళ్ళు తాగినట్టుకి ఎలా ఉంటుంది? ముందాగినట్టు ఉంటుంది అడిగి. ఆ టైంలో మీరు ఏది చేసినా తాగేస్తాడు. అలాగ మత్తెక్కిపోయిన వారికి మత్తులో కూడా మీరు మంచి ద్రాక్షరసం ఇచ్చారంటే సెటిల్ అయిపోయిన ఫ్యామిలీయా మీరు అని చూశారు ఎవరిని? ఆ రోజు ఆ పెళ్ళి కార్యక్రమం జరిగిస్తున్న ఫ్యామిలీని.
కానీ వెనక ప్రభు ఆ కార్యం చేశాడు కనుక వారంత రిచ్గా రోజు ఆ సమృద్ధిగా అందించారు. ఎవరికి? ద్రాక్షరసం పబ్లిక్కి. అంటే ద్రాక్షరసం ఎక్కువయ్యింది అన్నాను గుర్తు ఏంటంటే తాగేసి బల్లల మీద ఏం చేస్తున్నారట వీళ్ళు? వాంతులు చేసుకున్నంత ఎక్కువైపోయింది. అంటే టోటల్గా అధ్యాయం అంతా మనకు నేర్పిస్తున్నది ఏంటంటే వీళ్ళకి తిండి ఎక్కువైపోయింది, పానీయం ఎక్కువైపోయింది, దేవుడి వాక్యం వీళ్ళకి ఎక్కట్లేదు. తాగుబోతుడు తాగేసినోడికి చుట్టూ ఉన్న పరిస్థితులు అనవసరమని ఎలా అయితే బతుకుతాడో వీళ్ళు కూడా ఎలా బ్రతుకుతున్నారంటే పరిస్థితులు అన్యాయం జరిగిపోయినా, అక్రమాలు జరిగిపోయినా, వ్యభిచారాలు జరిగిపోయినా, యవనస్తులు పాడైపోయినా, వృద్ధులు చచ్చిపోయే పరిస్థితుల్లోకి వచ్చేసిన న్యాయం ఉండాల్సిన చోట అన్యాయం ఉన్నా, తీర్పు జరగాల్సిన దొరక దొంగ తీర్పులు జరిగినా ఏం జరిగిపోయినా మాకు అనవసరం, ప్రాస్పరిటీ సమృద్ధి మాకుంటే చాలని బతికేస్తున్నప్పుడు యెషయా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకెవడికి చెప్పాలడు? ఏమైనా చిన్నపిల్లడు చెప్పడానికి? వాడు పాతిత నోట్లో పెట్టుకున్నాడా? తల్లి రొమ్మును అప్పుడే వదిలేడా? కాదు, వీడికి మత్తెక్కిపోయింది. ఇప్పుడు నేను చెబుతున్నాను అని మాట్లాడుతూ మీ పరిస్థితి ఎలా అయిపోద్దో చూడండి దేవుడు చెబుతున్నాడు. ఇప్పుడు చదువుతాము. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నాడని వారు అనుకుంటురు. నిజమే. ఏమనుకుంటున్నారట? దేవుని వాక్యం ఒక్క చోటనే రావట్లేదు. మొత్తెక్కిపోయి చూడండి ఎలా మాట్లాడుతున్నారు. ఒకే వాక్యం ఒక్క దిక్కునే మనకు దొరకట్లేదు, దేవుని ఆజ్ఞలు ఒక్క దిక్కునే రావట్లేదు. కొన్ని మనకి ఇచ్చాడు, కొన్ని ఆ ప్రాంతంలో ఇచ్చాడు. వాళ్ళకి ఆ ప్రాంతం ఏ ప్రాంతం? యోధ జనాంగాలు లేదా మిగిలిన ప్రాంతాలు. వాళ్ళకి ఏ ప్రాంతాలతో పోల్చుకుంటారంటే మనం కొన్ని పాటించే వాళ్ళు కొన్ని పాటించే దేవుని వాక్యాన్ని వారు విభజించేసుకొని మనకు అన్ని ఫుల్ఫుల్గా ఏమి లేవులే, కొంచెం కొంచెం బతికేస్తుంది అంటే మనల్ని అంటారు అన్నమాట. మనకు అటూ క్రైస్తవం అబ్బదు, ఇటూ లోకము అబ్బదు, ఇటూ కాని పరిస్థితుల్లో అటు ఇటుగా ఊగేలా అయిపోయారు ఎవరు? ఇస్రాయిల్. మనం కూడా అంతే చూడండి. పూర్తిగా క్రైస్తవం అని చెప్పడం, అలానే పూర్తిగా మీరు విగ్రహారాధకులు అని చెప్పడం, రెండు ఉంటాయి మనకి. అందుకే మనకు సూత్రం ఏంటి? దయ్యానికి పెట్టే దయ్యానికి పెట్టేలట. పెట్టి సార్ ఏం పెడతావు? దయ్యానికి పెట్టే దయ్యానికి పెట్టేలట, దేవుడు పెట్టే ఏంటి పెట్టేదని అడగండి సార్. ఏటీలు పెట్టేది ఏం లేదు, తింగర భాష అంతే. ఏం మాట అర్థం పడతా అంటే మేము అటు ఉంటాం ఇటు ఉంటాం అని చెప్తున్నాను. రెండు పడవల మీద కాలేసినట్టు ఏమవుతాడని సామెత చెప్తుంది? ములిగిపోవడమే కాదు, రెండు భాగాలుగా సీరిపోతావు కూడా, చస్తావు. ఇస్రాయేల్ కూడా ఏమవుతారు చూడండి, మనం ఫుల్ఫుల్ అవసరం లేదన్నాడు. కానీ ప్రవక్త అన్నాడు, దాన్ని కన్ఫర్మ్ చేస్తూ నిజమే మీ పరిస్థితి ఏం కాబోతుందో చెప్తున్నాను వినండి అన్నట్టు. నిజమే, అలిసిన వానికి నెమ్మది కలుగు చేయుడి, ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతిని చెప్పినవాడు. నెత్తివాని పెదవుల చేతను అన్య భాషతోనూ ఏ జనులతో మాట్లాడుతున్నాడు దేవుడు? ఇదే విశ్రాంతి ఇదే అని ఏదైతే మీకు చూపించదు, మీకు పట్టలేదు, మీకు సమృద్ధి ఎక్కువైపోయి ఇష్టానుసారంగా మీరు వ్యవహరించారు కనుక ఇంకా దేవుడి వాక్యాన్ని ఆజ్ఞలు కూడా మీరు ఏం చేశారంటే మనం ఫుల్ఫుల్గా ఉండాల్సిన అవసరం లేదు. కొంత అచ్చట కొంత ఇచ్చట మీరు ముచ్చట పెట్టుకున్నారు కనుక నేను చెప్తున్నాను. అచ్చట ఇచ్చట కాదురా మీకు చెప్తున్నాను, మీకు అన్యుల ద్వారా మాట్లాడితే కానీ బుద్ధి రాదు అన్నట్టు. అది అన్య భాష. ధర్మశాస్త్రం మీ దగ్గర ఉన్నప్పుడు, నా వాక్ మీ దగ్గర ఉన్నప్పుడు మీకు పట్ల ఈసారి నేను ఎలా మాట్లాడాలనుకుంటున్నానంటే ఒక అన్య జనాంగం ద్వారా మీతో మాట్లాడాలనుకున్నా. అది అన్య భాష. ఎవరు అన్య జనాంగం ద్వారా మాట్లాడితే దేవుడు అన్య జనాంగం ఉపయోగించుకున్న సమకాలీన ప్రజానికం ఎవరు ఈ టెక్స్ట్లో? ఎవరు? అసూరి, అసూరియన్స్ అంటే అన్యులు. అన్యుల ద్వారా దేవుడు వాళ్ళతో మాట్లాడాడు, అన్యుల ద్వారా మాట్లాడడం మొదలుపెట్టాడు. మాట్లాడడం అంటే అక్కడ పరాయి భాష అయిన వారు పవిత్ర భూభాగంగా పిలవబడి కానా భూభాగంలోనికి వాళ్ళ విస్తారానుసారంగా రౌద్రముతో వచ్చేసి వాళ్ళ భాషలో వాళ్ళతో కలిపేసి వాడి వ్యవహారం ద్వారా దేవుడు మాట్లాడుతూ నువ్వు సరిగ్గా లేవు గనక వీడొచ్చాడు అని దేవుడు వాడికి చూపిస్తున్నాడు. వాళ్ళతో మాట్లాడాడట. ఎలా మాట్లాడంటే దులిమడేశాడు వాళ్ళని, బూడిద పాలు చేసేసారు, వారి కిరీటాలు ఊడిపోయాయి, వాళ్ళ గౌరవం పోయింది, వాళ్ళు అతిశయించేదంతా మట్టిపాలైపోయింది. అసూరు రాజులు వచ్చి వాళ్ళు ఏం చేశారంటే
అన్య జనాంగం వచ్చి వాళ్ళని ఏం చేసిందంటే వారి యొక్క వైభవము వైభవం సుందర భోజనం ఉన్న అదంతా గడ్డి పువ్వులు అయిపోయింది. వాడిపోయిన పువ్వు ఎలా అయిపోతుందో ఇశ్రాయేలు జనాంగం కూడా అట్లా అయిపోయింది. పరిస్థితులంతా తారుమారైపోయాయి. ఒకసారి మనం ధ్యానించాం మీకు ఎంతమంది గుర్తుందో, వాళ్ళు ఎంతగా ఊగిపోయారో. సమకాలీన పరిస్థితులకి సమకాలికుడైన ఆమోస్ కూడా మాట్లాడాడు. ఏమని చూద్దాం ఒకసారి. ఆమోస్ గ్రంథం 6వ అధ్యాయం. నాకు చిన్న డౌట్ వస్తుంది, అర్థమవుతుంది ఎవరికైనా? అర్థమవుతుంది కదా. ఓకే, అర్థమయ్యే వాళ్ళు నా ఇంకా చూడండి, అర్థం కాని వాళ్ళు నా ఇంకా అలా చూడకండి. ఎందుకంటే నాకేం అర్థం అవ్వక ఏం చెప్తున్నా నాకు తెలియకుండా పోతుంది. చూద్దాం యెషయా గ్రంథం, క్షమించండి, ఆమోస్ గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనం నుండి. సియోనులో నిర్వచారముగా ఉన్నవారికి శ్రమ, సోమ్రోను పర్వతం మీద నిశ్చింతగా నివసించే వారికి శ్రమ. ఇక్కడ రెండు పట్టణాలు లేపుతున్నాడు, ఎవరెవరిని? సియోనులో నిర్వచారముగా ఉన్నవారికి శ్రమ, నిశ్చింతగా నివసించే వారికి శ్రమ. సోమ్రోని ఎవరికి గుర్తున్నా? ఇశ్రాయేలుకి. సియోను యెరూషలేము భూభాగం. సియోను అనే పదానికి మరొక పదం యెరూషలేము. యెరూషలేముని మరొక పదం ఏమంటారు? సియోను పట్టణమా అంటారు. అంటే సియోను పట్టణానికి బుద్ధి చెప్పడానికి ఆమోసు ఎవరిని చూడమంటున్నాడు? సోమరుని చూడంటున్నాడు. బాగా వినాలి. ఈరోజు ఏమనుకున్నారో నా తెలియ చెప్తున్నాను, మీరు సరిగ్గా సహకరిస్తే ఇంటికి వెళ్తారు, లేకపోతే నేను చెప్తున్నాను క్వారంటైన్లో ఉన్నట్టు నేను చెప్తున్నాను, సాయంత్రం వరకు ఎక్కడ ఉండిపోతారు. స్పందించండి. నిర్వచారముగా అంటే నిర్విచారముగా అంటే ఏం పట్టించుకోకుండా ఉండడం. నాకు ఎందుకండి ఇవన్నీ? నా ఏమి పట్టించుకోకుండా ఉండడం మాకు అనవసరం. భక్తిలో ప్రమాదం ఏంటో చెప్తుంది అధ్యాయం. ఏం పట్టనట్టుగా ఉండడం కూడా ప్రమాదం. ఏ బాధ్యతలు తీసుకోకుండా ఉండడం కూడా ప్రమాదం. ఇశ్రాయేల్ ఎలా ఉన్నారంటే అలా జనరల్గా తాపీగా ఉన్నదానితో ఎంజాయ్ చేస్తూ స్థితిగతుల్లో ఏమేమి కొనుక్కోవాలి, ఏ మంచాలు చేసుకోవాలి ఉంది అక్కడ, ఏ మంచాలు చేసుకోవాలి, రోజు ఉడ్డ టేక ఇంకా చెప్పండి, ఇంకా రిచ్గా ఏమున్నాయో, ఏ మంచం చేసుకోవాలి, ఏ చెక్క వాడాలి, దీనికి ఏం ఫినిషింగ్ ఇవ్వాలి, ఇవన్నీ చేసుకుంటే మనకన్నా అప్డేట్ అయిపోయి వాళ్ళు దేంతో చేస్తున్నారో తెలిసి మంచాలు ఏనుగు దంతాలతో మంచాలు చేసుకున్నంత ఎత్తుకు ఎదిగిపోయాడు ఎవరు? ఇశ్రాయేలీయులు. చెబుతాడు అధ్యాయంలో చూద్దాం. సియోనులో నిర్వచారముగా ఉన్నవారికి శ్రమ, సోమ్రోను పర్వతం మీద ఉన్న పర్వతం మీద నిశ్చింతగా నివసించే వారికి శ్రమ. ఇశ్రాయేలు వారికి విచారణకర్తలై జనంలో ముఖ్య జనమునకు పెద్దలైన వారికి శ్రమ. కల్లేకి పోయి విచారించుడి, అక్కడి నుండి ఆమాతు మహాపూర్మునకు పోవుడి, ఫిలిస్తీన్ల పట్టణమైన గాజునకు పోవుడి, అవి ఈ రాజ్యముల కంటే గొప్పవి కదా, వాటి సరిహద్దులు మీ సరిహద్దుల కంటే విశాలమైనవి కదా. మరలా ఏం చెప్తున్నాడు వెళ్ళే ఇద్దరికే? అన్యుల పట్టణాలు చూడండి, కన్నీకి పొండి, హామాతుకు పొండి, ఫిలిస్తీన్ల పట్టణమైన గాతునకు పొండి. ఒకప్పుడు ఆ పట్టణాలు ఎలా ఉండేవి? అదిరిపోయే పట్టణాలు. ఎక్కడ మనకు కనబడుతుంది? యెహోషువా మిగిలిన ఎంతమంది 12 మంది అనుకుంటా, 12 24 మంది ఎంతమంది ఏగులు వారికి వెళ్తారు గుర్తుందా? ఏగులు వారికి వెళ్ళినప్పుడు వారు చూసిన సిటీస్లో కొన్ని సిటీస్ ఏంటి? ఈ పట్టణాలు కూడా ఒకప్పుడు రిచ్గా ఉండేవి, అంత పరిస్థితులు బాగుండేవి, మీకన్నా సమృద్ధిగా ఉండేవారు. ఆ కల్లే కానీ, హామాతు కానీ, ఫిలిస్తీన్ల పట్టణమైన ఘాతు కానీ, ఈరోజు వాళ్ళు ఏమైపోయారు? ఇశ్రాయేల్ జనాంగమా, యోద జనాంగమా, మట్టి పాలు అయిపోయారు. మీరు కూడా అలా అయిపోతారని జీవిస్తున్నాడు వాళ్ళకి. ఇవేంటో, ఈ పట్టణాలు ఏంటో, ఇవి ఎక్కడున్నాయో మత్తయి సువార్త తరగతిలో మనం చూసాం. ఎంతమంది జ్ఞాపకం ఉన్నాయో నాకు తెలియదు.
ఆ ప్రాంతాలు ఎలా బూడిద పాలైపోయాయో ఆ తరగతుల్లో మనం చూసాం. ఆ కల్లి అనే పట్టణం ఎక్కడది, ఎవరి సిటీ మీద అది వచ్చింది, ఆ ప్రాంతం ఎందుకు అయిపోయింది, ఎందుకు ఇక్కడ ఆమోస్ గారు చూపిస్తున్నారు, అవన్నీ మనం ధ్యానించాం. అర్థమయ్యే వారు మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. వారిని చూపిస్తూ వాళ్ళకున్న డేంజర్ జోన్, వాళ్ళకున్న డేంజర్ మైండ్ ఏంటంటే చెప్తున్నాడు, ఉపద్రవ దినము బహు దూరముగా ఉన్నదని అనుకుని అన్యాయపు తీర్పు తీర్చుటకై మీ మధ్య మీరు పీఠములు స్థాపింతురు. ఏంటట, మనిషి ఎప్పుడు ఇష్టానుసారంగా వ్యవహరిస్తాడట, జడ్జిమెంట్ ఎక్కడో ఉంది, న్యాయం తీర్చేవాడు ఎవడు మన దగ్గర ఉన్నాడు, మనం ఎలా పడితే అలా అన్యాయపు తీర్పులు తీర్చేస్తే అడిగేది ఎవడని ఇష్టానుసారంగా పెట్టురేగిపోయారట. ఎవరు నాశనం అయిపోయిన అన్యుల పట్టణాలు. మీరు కూడా ఎట్లా ఉన్నారంటే, ప్రభు ఎప్పుడో ప్రతిదండం చేస్తాడు, ఎప్పుడో వస్తాడు, ఆయన వచ్చేది ఎప్పుడో వస్తాడు కనుక ఈరోజు తిందాం తాగుదాం తిరుగుదాం, అడ్డగోలుగా ఎవడ కనబడితే వాడి మీదకి ఎక్కు తొక్కేద్దాం, అడ్డగోలుగా వాడికి తీర్పులు తీర్చేద్దాం, ఎప్పుడో జరుగుద్దిలే నాశనం, ఇప్పుడు ఏం జరగదులే అనుకుని దొంగ తీర్పులు చెబుతున్నారట. అప్పుడు చెబుతున్నాడు, వాళ్ళు ఎలా అయితే ఉద్దేశాలతో బతికి నాశనం అయిపోయారో యోధా ఇస్రాయేలు, మీకు ఆ జాజ్యం వచ్చింది కనుక చెప్తున్నాను మీరు నాశనం అయిపోతారన్నాడు. అలాగే నాశనం అయిపోయారు వాళ్ళు. క్రీస్తు శకం క్రీస్తు పూర్వం 722 నాశనం అయిపోయారు. ఆ తదనంతరం 500 దిగే సమయానికి, 600 నుండి 500 సంవత్సరాల దిగే సమయానికి దక్షిణ భూభాగం కూడా ఏమైపోయింది, నాశనం అయిపోయింది. ఒకటి చూపిస్తున్నాడంటే దేవుడు, మనం జాగ్రత్తగా ఉండమని. చరిత్ర మరలా పునరావృతం అవుతుందంటే నువ్వు కూడా అలాగే అయిపోతావు అని ప్రమాదం. ఇశ్రాయేల్ని చూడండి, ఆ దుష్టాంతమును చూడని సంఘానికి ఎందుకు చూపిస్తున్నాడు, మనం అలా అవ్వకూడదని. ఎలా సుఖపడి పోరికింద చెప్తున్నాడు చూడండి, దంతపు మంచముల మీద పరుండుచు, పానుపుల మీద తమ్మును చాచుకునుచు, మందలో శ్రేష్టమైన గొర్రె పిల్లలను సాలలోని కొవ్విన దూడలను వధించి భోజనం చేయదు. అర్థమైంది మీకు? ఈ అప్డేట్ కల్చర్ ఈ రోజున్నది కాదు, క్రీస్తు పూర్వం కూడా ఉంది ఇదట. నేను చెప్తున్నాను, దేవునికి నచ్చని కల్చర్ అట. నాహో కాలంలో జనులు లేచిపోవడానికి కారణం ఏంటి చెప్పండి? సుఖం ఎక్కువైపోవడం. యేసుక్రీస్తు వారు 2వ రాకడలో కూడా ప్రపంచం లేచిపోవడానికి కారణం ఏంటి? సుఖం ఎక్కువైపోవడం. ఫిలిస్తీన్ల పట్టణాలు ఇస్రాయేల్ పట్టణాలు కూడా లేచిపోవడానికి కారణం ఏంటి? సుఖాలు ఎక్కువైపోవడం. ఏం చేస్తున్నారు చూడండి, దంతపు మంచాలు, దంతపు ఏనుగు దంతాలు తెప్పించుకుని మంచాలు చేయించుకున్నారంటే ఇలాగ ఎంత ఎక్కువైపోయిందో మీరు అనుకోవచ్చు. మంచాలు చేయించుకుని తప్ప అన్నా అంటే చెప్పండి చెప్పండి, మీకు అన్నీ ప్రమాదమే. అతిగా చేస్తే ప్రమాదమే ఏదైనా. ఎగ్జాంపుల్ అర్థం కావడానికి, నోహ దినముల్లో ఏం చేస్తారు, యేసుక్రీస్తు వారు రాకుండా కూడా జనులు అట్లానే చేస్తారట. ఏం పోల్చాడు అక్కడ, తినచు త్రాగుచు ఇల్లులు కట్టుకుంటూ పెళ్ళిళ్ళు చేసుకుంటూ. ఇప్పుడు మన డౌట్ వచ్చేయాలి, అంటే యేసుక్రీస్తు వారు 2వ రాకడకు వచ్చేసరికి మనం ఏం కట్టుకోకూడదు? జనరల్గా వస్తుంది కదా క్వశ్చన్, మరి అలా అయితే జేమ్స్ అని నువ్వు ఎలా కట్టుకున్నావు, ఇది రావాలి మీకు, మీకు సినిమా హీరోలా ఫీల్ అయిపోయినా ఏం చేసినా మీకు నచ్చకూడదు, అన్నీ ఆలోచించాలి. మరి మీరు ఇల్లు కట్టుకుంటున్నారు, మరి యేసుక్రీస్తు గారు రాకుండా ఇది కట్టుకోవడం ఆయన పాయింట్ అవుట్ చేస్తున్నాడుగా, మనకు అర్థమవుతుందా? ఇల్లు కట్టుకోవడం తప్ప, పెళ్ళిళ్ళు చేసుకోవడం తప్ప. మరి ఆల్రెడీ పెళ్ళిళ్ళు అయిపోయిన పరిస్థితి ఏంటి, పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్న మనలాంటి బ్యాచ్ పరిస్థితి ఏంటి? తప్పని కాదు, గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి విడిచి దేని చేసినా అది తప్పు. నావు కొడుకులు పెళ్లి చేసుకున్నారు లేదా, తప్పు. వాళ్ళు చేసుకున్నారు లేదంటే చేసుకున్నారు, మరి ఏది తప్పు? దేవుని వదిలేసి పెళ్లి చేసుకున్న బ్యాచ్ బయట ఉన్నారు, అది తప్పు. మరి వీళ్ళ పెళ్ళిళ్ళు ఎందుకు తప్పు పట్టలేదు దేవుడు? వీళ్ళు దేవుళ్ళు ఉండి పెళ్లి చేసుకున్నారు, వాళ్ళు బయట ఉండి సుఖపడ్డారు, తింటున్నారు తాగుతున్నారు. మరి వీళ్ళు తింటున్నారు తాగుతున్నారు, బతకాలంటే ఏం చేయాలి? తినాలి, పానీయం తీసుకోవాలి. మరి నా కుటుంబం తింటుంది త్రాగుతుంది, మరి ఏం తాగడం, మీరు అక్కడికి వెళ్ళిపోకండి,
సహజంగా దొరికి ద్రాక్ష రసం వాళ్ళకి. వీళ్ళు తిట్టినారు, మరి వీళ్ళని ఎందుకు దేవుడు పాయింట్అవుట్ చేయలేదు? వీళ్ళు దేవుళ్ళు ఉన్నారు కనుక. దేవుణ్ణి విడిచి నువ్వు ఏ సమృద్ధిని చూసినా ఏమవుద్దంటే శాపమైపోద్ది. నువ్వు దేవుళ్ళో ఉంటే నీకు ఎంతవరకు ఆలోచించాలి, అంతవరకు ఆలోచిస్తూ ఇల్లు కొరకు, ఇంకా అంతకుమించి నీకు అద్దాల మేళ అవసరం లేదనుకుంటావు. నువ్వు దేవుళ్ళో ఉంటే నీకు నిద్రపోవడానికి ఎంతవరకు ఉంటే చాలు అంతవరకు అనుకుంటావు. నువ్వు దేవుళ్ళు ఉంటే చాలులే, వెళ్ళిపోయి మనకి ఇంకా ఈయనకి దంతాలు అవసరం లేదు, ఇంకేం అవసరం లేదు అనిపిస్తుంది. అలా అనిపించకుండా నీకు ఉన్న పట్ల మంచం కూడా నచ్చకుండా పోనీ, డబల్ కట్కి వెళ్ళి గొడవలేదు, అంతా కూడా నచ్చకుండా నీకు ఇంకా పులుగోరలతో నువ్వు చేసుకోవాలనుకుంటున్నావంటే నీకేం ఎక్కువైపోయింది చెప్పు. బాగా ఎక్కువైపోయింది అన్నమాట. ఎక్కడదండి మంచం అని అడిగితే అడుగు నుండి తెప్పించారట. అవసరమా అధ్యక్ష అనిపించట్లేదు ఏదోటి. ఇప్పుడు ఎనిమిది దంతం చేత మంచం చేసుకుని నిద్ర రాకపోతే ఏడు పరిస్థితి? ఎనిగలు తిరుగుతున్నటువంటి ఏడు పరిస్థితి? అదేదో నవారమే పడుకుంటే బెటర్గా అంతేగా. మంచి నిద్ర ఎక్కడ పడుతుంది చెప్పనా? కింద పడుకోండి, చక్కగా ఉంటుంది. ఒళ్ళనొప్పులు ఉండవు, ఏమీ ఉండవు, నిజం చెప్తున్నా. చక్కగా దిండేసుకుని టైల్స్ ఉంటే ఇంకా మంచిది. సట్ బీపీ షుగర్ ఉంటే ఇంకేం చేయలేం. సట్ పక్కన పెట్టి ఒక బనియే లేదు మెత్తకుండా తీసుకుని నిద్రపోండి. ఒళ్ళు నొప్పులు ఏముండి, నీకు వేడున్నా లాగేస్తుంది. షుగర్ ఉంటే మొత్తం లాగేస్తుంది. అదిగో షుగర్ ఉన్న వాళ్ళు కింద వద్దు. కింద పడుకున్నంత ఆరోగ్యకరమైన పరిస్థితి ఎక్కడ ఉండదు. అందుకే చూడండి, సెలబ్రిటీలు ఊరాదులు ఇల్లు కట్టుకుని ఎక్కడ పడుకుంటారు వాళ్ళు? కిందే. మనం వాళ్ళని చూసి మనం వాదలేసుకుంటాం, వాళ్ళు ఏంటి ఫామ్ హౌస్ అని చెప్పి వాడు కట్టుకునేది చెప్పనా? కొబ్బరి నారుతో కట్టేవారు మంచాలు గుర్తుందా? ఈరోజు అవి ఫ్యాషన్ అయిపోయినాయి సెలబ్రిటీలు అందరికీ. మనకి అవి సిరాకు వచ్చి వాటిది ఏనుగు దంతాలు చూస్తాం మనం. వీళ్ళు కూడా ఏమైపోయారంటే ఉన్నదాని అడ్జస్ట్ అవక మంచాలు ఎక్కువైపోయి నిద్రపోయి లేచిన తర్వాత వాళ్ళు అంటున్నారట, మెనూ ఏం రెడీ చేశారు అని. ఫుడ్కి కొవ్వ బాగా కొవ్వబెట్టిన మాంసం కావాలన్నారట. ఏంటి చూడండి, అక్కడ చెప్తున్నట్టు చూడండి ఒకసారి. మందలో శ్రేష్టమైన అంటే, శ్రేష్టమైన అంటే బెస్ట్, బెస్ట్ పొట్టేలు, బెస్ట్ గొర్రెపిల్ల, బెస్ట్ కంటే దాన్ని చూస్తే అప్పుడే తినేయాలనిపించేలా ఉండాలన్నమాట వాళ్ళకి. కొంతమంది చూడండి, మనం కోడి రాని చూస్తున్నాడు, కోడిని కోళ్ళలో చూడ్డు, వాడికి ఎదురు గుర్తొస్తుందట దీని కాళ్ళు అని. జాయింట్ ఎట్టుకుంటుంటుందండి, చూసారా? వాళ్ళకి అలా శ్రేష్టమైనవి, బాగా బలిసినవి, కండబట్టినవి తీసుకుని గొర్రె పిల్లలను సాలల్లోనూ క్రొవ్విన దోల్ని, బీఫ్ కూడా దోల్ని వధించి భోజనము చేదురు ఇలా ఎక్కువైపోయా స్వరమండలంతో కలిపి పిచ్చి పాటలు పాడుచు దావిది వలె వాయించుచు వాయిద్యములను కల్పించుకుందరు దావిది వలనే అని వాయించుచు. ఏమంటున్నారట? తిండి ఎక్కువైపోతుంది, నిద్ర ఎక్కువైపోయిన తర్వాత ఆకలేస్తుందిగా, మరలా లేచి తిండి తినేసిన తర్వాత మంచి మాంసం తెప్పించుకొని, నెంబర్ వన్ మాంసం తెప్పించుకొని తినేసి, తినేసిన తర్వాత మనిషికి ఏం కావాలి? టైంపాస్ అవ్వట్లేదు అన్నారట. సాంగ్స్ ప్లే చేయండి ఎవడైనా అన్నాడట. సాంగ్స్ వినేసి మళ్ళీ ఏం చేస్తున్నారు? అచ్చి దావీది గారి పాటలు అన్నారట. చూడండి ఎంత దరిద్రమో. మన బ్యాచ్ లేరు చాలామంది, చాలామంది చూడండి బాగా వినేసి. నేను ఎందుకు వింటున్నానంటే, ఎందుకు వింటున్నాడట? దేవుని కొరకు పాటలు రాయడం కాబట్టి ఈ పాటలు వింటున్నాడట. ఏ పాటలు? సినిమా పాటలు. ఇదొక వింటూ నాకు ఆ జాడ్యం వచ్చింది అప్పుడప్పుడు. సంగీతం వినాలి నేర్చుకోవాలనుకున్నాం. చూడండి, వినేసేసి నచ్చినవన్నీ చేసేసి ఈ దేవుడు లాంటిది వెళ్ళండి, దావీదు లాంటిది వెళ్ళండి అంటున్నాడు. అంటే విలువలు కూడా వీళ్ళతో కలిపేసుకొని, విలువలు కూడా మర్చిపోయి ఇలా పెట్టరేగిపోయిన వారు చెప్పాడు దేవుడు, మీకు శ్రమ అన్నాడు. యెర్మియా గ్రంథంలో కూడా ఈ మాట మాట్లాడుతూ ఇంటికి వెళ్ళిందరూ చదువుకోండి, 6వ అధ్యాయం మొదటి వచనం నుండి 10వ వచనం వరకు. యెర్మియా గ్రంథంలో కూడా ఈ మాటలు మాట్లాడడం మొదలు పెడతాడు. అలా మాట్లాడుతున్నప్పుడు దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఇక మీతో నేను మాట్లాడను, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ మీకు రాదని మీరు ఎలా అనుకున్నారు కనుక ఇది నిజమే, మీకు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ మీకు ఇక దొరకదు, సూత్రం వెంబడి సూత్రం మీకు ఇవ్వడం జరగదు. నేను చెప్తున్నాను, మీకు వాక్యం కూడా సమృద్ధిగా దొరికితే మీకు ఎక్కట్లేదు. అందుకే కొంత ఇచ్చట కొంత అచ్చట, మీరు ఏదైతే అనుకున్నారో నేను విభజించి మాట్లాడడం మొదలు పెడతాను, అన్య భాషతో మాట్లాడతా అన్నట్టు. ఈ టెక్స్ట్ని తెచ్చి కలిపాడు ఎవరు? పౌలు గారు. ఇది ఇప్పుడు ఇంతవరకు మనం ఆలోచించింది ఎందుకు?
పౌలు గారు అన్య భాషల విషయంలో ఈ అధ్యాయాన్ని నేను అక్కడ వాడాడు కనుక అంటే మీరు అనుకోవచ్చు అంటే ఇప్పటివరకు మనకి ఇంటి ఇప్పటివరకు ఈ అధ్యాయం ఇంటికి ధ్యానించామని వెంటనే మీకు వచ్చే అనుమానం ఏంటంటే ఇంకా అసలు విషయం రాలేదా అని రాలేదు ఇది నిజంగా చెప్పి పచ్చి నిజం ఇది అసలు విషయం ఇప్పుడు స్టార్ట్ అవుద్ది ఓకేనా 1 గంట అయింది ఇప్పుడు మనకి ఎంత అయ్యేది టైము 2:30 అయ్యేది ప్రామిస్ చేసి చెబుతున్నా రెండింటికి పంపించేస్తాను మేము ఇంకా ముందవదంటే ఇంక నేను ఏం చేయలేను ఇంకా 2 గంటలకల్లా వెళ్ళిపోతాం అన్ని కార్యక్రమాలతో కలిపి చూద్దాం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం క్షమించండి 14వ అధ్యాయం 21వ వచనం అన్య భాషలు మాట్లాడు జనుల ద్వారాను పరజనుల పెదవుల ద్వారాను ఈ జనులతో మాట్లాడుదును అప్పటికైనను వారు నా మాట వినకపోదురు. ఎక్కడో చదివాం ఇప్పుడు ఈ చదివిన వచనాన్ని మనం ఎక్కడో ధ్యానించాం. పౌలు గారు ఈ వచనాన్ని ఎక్కడో లేపడు ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకుని బైబిల్ చదువుతున్నప్పుడు ఒక మైనస్ గుర్తులు అయి పని మీకు కనిపిస్తుందంటే మీరు గుర్తుపెట్టుకోండి అది ముందున్నవారు చెప్తున్నట్టు లేదా ఆ రెఫరెన్స్ పాత నిబంధనలు ఎక్కడో ఉన్నట్టు. ఇప్పుడు పౌలు గారు మాట్లాడుతున్న ఈ 14వ అధ్యాయం 21వ వచనంలో ఉన్న మాట ఎక్కడదంటే యెషయా గ్రంథంలో చదివిన 28వ అధ్యాయంలో మాట ఆయన తీసుకొచ్చి మాట్లాడుతున్నాడు. ఎవరు? పౌలు గారు. ఏ సందర్భంలో మాట్లాడుతున్నారు పౌలు గారు? అన్య భాషలు ఎక్కువ మాట్లాడుతున్నారంటే ఎక్కడ? మీ దండం పెడతాను చెప్పండి. ఎక్కడ? కొరింథీ సంఘంలో. కొరింథీ సంఘంలో అన్య భాషలు ఎక్కువ మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీకు సారం అర్థం అవ్వాలి. అన్య భాషల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడంటే పరిస్థితులు బాగోలేదని అర్థం. అర్థమైందా? అక్కడ అన్య భాష ద్వారా వారితో మాట్లాడు, అన్య భాషల ద్వారా వారితో మాట్లాడు. ఎవరితో? అక్కడ ఇశ్రాయేలుతో. ఇశ్రాయేలుతో దేవుడు అన్య భాషతో మాట్లాడడానికి ప్రధానమైన కారణం ఏంటి? వాళ్ళకి సమృద్ధి ఎక్కువైపోయింది, వాకింగ్ కూడా పట్టడం మానేసింది. మీకు ఎక్కడ లేదు కనుక పొరుగు వాణితో, పరాయి వాణితో మాట్లాడడం నేను స్టార్ట్ చేస్తా అన్నాడు. అలా అసూరియన్స్ ని తీసుకొచ్చి వాళ్ళతో దండయాత్రలు జరిగించాడు, శిక్షక కారకులుగా చేశాడు. అంటే మాట వినకపోతే, పరిస్థితులు దేవునికి అనుకూలంగా లేకపోతే, ఆయన ఆశించినట్టుగా లేకపోతే పరాయి వాడిని తీసుకొచ్చి మాట్లాడడం మొదలు పెడతాడు, పరాయి భాషతో మాట్లాడడం మొదలు పెడతాడు. కొరింథీ సంఘంలో కూడా అన్య భాషలు ఎక్కువ అవడానికి కారణం ఏంటంటే కొరింథీ సంఘం పరిస్థితులు కూడా మీరు చదివితే అర్థమైపోతుంది, పరిస్థితులు బాగోలేదు. ఆ సంఘంలో ఏం చేస్తారంటే తల్లితోనే, తల్లి వరుస అయిన దానితోనే వ్యభిచారం చేస్తారు. ఆ సంఘంలో ఏం చేస్తారంటే విగ్రహాలకు ఇచ్చినవి తినొచ్చని కొందరంటారు, విగ్రహాలకు ఇచ్చినవి తినకూడదని కొందరంటారు. ఈ వైరంతో కొట్టుకు చచ్చిపోతున్నారు. కొంతమంది అక్కడ ఏమంటున్నారంటే పెళ్ళిని అడ్డగోలుగా నిషేధించేసి కన్యల్ని చేసుకోవాలా, చనిపోయి భర్త చనిపోయిందని చేసుకోవాలా, లేదా భర్త ఉండగానే చేసుకోవాలి, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కొరింథీ పత్రిక చదివితే మీకు అర్థమవుతాయి. ఇంకా అక్కడ జాడ్యం ఏంటంటే ఫ్యానిజం పెరిగిపోయింది ఎక్కడ? కొరింథీ సంఘంలో. ఇంకా జాడ్యం సిగ్గుపడవలసిన విషయం ఏంటంటే ప్రభురాత్రి భోజనంలో ఇష్టానుసారంగా వ్యవహరించారు. చూద్దాం ఒకసారి 11వ అధ్యాయం కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం నుండి ఎప్పుడు మనం ధ్యానించే అధ్యాయం ఇది. నేను మీకు యాజ్ఞనిచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడికే గాని ఎక్కువ మేలుకు కాదు. మీరు అంటే కొరింథీ సంఘం, మీరు ఎక్కువ కీడికే వస్తున్నారు, మేలుకు రావట్లేదు. మొదటి సంగతి ఏమనగా మీరు సంఘం మంది కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వింటున్నాను. కొంత మట్టుకి ఇది నిజమని నమ్ముచున్నాను. సేమ్ అది జరుగుతుంది చూడండి, ఎఫ్రాయిము ప్రాంతానికి, ఇశ్రాయేలు ప్రాంతం, యూదా ప్రాంతంలో ఏదైతే జరిగిందో, వాళ్ళకి సమృద్ధి ఉంది, అన్నీ ఉన్నాయి,
వాళ్ళ ఉన్నదేంటి? అన్యాయం, అక్రమం, కక్షలు, గొడవలు, చెత్త, చెదారం. ఈరోజు సంఘంలో కూడా వచ్చాడు కొరింథీ సంఘంలో. చివరికి మీరు ప్రభు రాత్రి భోజనానికి వస్తున్నప్పుడు కూడా మీరు ఎలా ఉన్నారంటే, మీలో యోగ్యులైన వారు ఎవరో కనబడినట్లు. మీలో భిన్నాభిప్రాయాలు ఉండక తప్పదు. భిన్నాభిప్రాయాలు ఎప్పుడొస్తే, నేనే బెస్ట్ అని ఫీల్ అయిపోయినప్పుడు. సంఘంలో భిన్నాభిప్రాయాలు ఎప్పుడొస్తే, నేను నేను నేనని, నేనన్నది ఎప్పుడు వస్తుందంటే, నేనన్నది నా కొరకే కాదు, ఆ పొరుగువాని కొరకని. ఎప్పుడు నాకు ఇది అర్థమవుద్ది? గతించిన తరగతులు మీకు జ్ఞాపకం ఉండాలి. దేవుడు ఆత్మ చేత ఎవరికైతే వరం ఇచ్చాడో ఆ వరం నా కొరకు కాదు, పొరుగు వాని కొరకు. నేను పొరుగు వాని కొరకే ఈరోజు నాకు దేవుడి టాలెంట్ ఇచ్చాడని అర్థమైతే నేనన్నది వస్తుంది. నేనన్నది చచ్చినప్పుడు భిన్నాభిప్రాయాలు ఉండవు. మీలో భిన్నాభిప్రాయాలు ఎందుకు వస్తున్నాయంటే, ఇదిగో మీలో భిన్నాభిప్రాయాలు రావడానికి కారణం మీకు అర్థమవలసిన విషయం మీకు అర్థమవలా చెబుతూ, మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభురాత్రి భోజనం చేయుట సాధ్యము కాదు. ఎలాగనగా ఆ భోజనము చేయనప్పుడు, ఏ భోజనం? ప్రభురాత్రి భోజనం. ప్రభురాత్రి భోజనం అంటే ప్రభురాత్రి భోజనం అని ఎందుకన్నారు దాన్ని? ఆయన సిలువు వేయబడ్డానికి వెళ్ళే ముందటి రోజు ఆ రాత్రి ఆయన ఇచ్చిన భోజనం. ఏ భోజనం అది? రొట్టె, ద్రాక్షరసం. ఎందుకు ఆయన ఇచ్చాడు? నా శరీరానికి గుర్తు ఈ రొట్టె, నా రక్తానికి గుర్తు ఈ ద్రాక్షరసం. ఆ ఉద్దేశంతో ఆ రాత్రి ప్రభు ఆ రోజు స్థానిక సంఘమైన మన అపోస్తులకి, విశ్వాసులకి ఇస్తే, ఈరోజు మీరు దీన్ని ఎట్లా చేసేసారంటే చెప్పి చదువు. ఆ భోజనము చేయినప్పుడు ఒకనికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనము చేయచ్చు. ఇందువలన ఒకడు ఆకలి కొనును, మరి ఒకడు మత్తుడవును. ఏమైపోయిందంటే మత్తుడవును వచ్చింది చూడండి. వాళ్ళు ఏమైపోయారు? త్రాగుబోతు మత్తు. ఎవరికి? ఎఫ్రాయిమీలు. సంఘానికి కూడా ఏమొచ్చింది? ఎక్కడొచ్చింది మత్తు? చేసిన దుర్మార్గ పనులు జరిగిపోవని మరలా మత్తుని ఎక్కడికి తీసుకొచ్చారు? ప్రభురాత్రి భోజనం దగ్గర కూడా తీసుకొచ్చేసారు. ద్రాక్షరసం నా రక్తాన్ని జ్ఞాపకం చేసుకుని తాగండ్రా అని ప్రభువిస్తే పేకల దాకా తాగడానికి రెడీ అయ్యారట. ఎందుకు? మత్తు ఎక్కిపోవడానికి. ఇది నా జ్ఞాపకార్థమైన రొట్టెను, నా శర్మానికి, నా శరీరానికి జ్ఞాపకార్థంగా ఈ రొట్టెను తినండి అంటే ఎగబడిపోయి వెళ్ళిపోయి రొట్టెల మీద రొట్టెలు తినడం ప్రారంభమైపోయారట. పరిస్థితి ఇలా మారిపోయింది కొరింథీ సంఘంలో. పరిస్థితి దారుణమైన పరిస్థితులకు జారిపోయింది. ఇదేమి అన్నపానములు పుచ్చుకుంటకు మీకు ఇండ్లు లేవా? మరి ఇది భోజనంలా తినేయడానికి కాదురా? మీరు చేయాల్సిన జ్ఞాపకం చేసుకోవడానికి భోజనం చేసినట్టు చేస్తున్నారు కదా. కొంతమంది చూడండి టిఫిన్ టిఫిన్లా చేయరు. ఎలా చేస్తారు? ఆ టిఫినా భోజనం అర్థమవుతుంది మనకి. టిఫిన్ టిఫిన్లా చేయాలి. ప్రభురాత్రి భోజనం జ్ఞాపకార్థం వరకే తీసుకోవాలి. దీన్ని ఏం చేస్తున్నారు? అడ్డగోలుగా తినడానికి సరైన ప్లేస్ అని జ్ఞాపకార్థపు పరిస్థితిని అంట తిండికి ఉపయోగించుకుంటున్నారట. అప్పుడు చెప్తున్నాడు మీకు మత్తెక్కిపోయింది, అందుకే మీరు ఇది వస్తున్నారు. మీకు బాగా గుర్తింపు కోల్పోయారు, అందుకే రోగులు అవుతున్నారు. మీకు తల మీద ఉన్న ఈ కళ్ళు తల మీదకి వెళ్ళిపోయే గనకే మీ పరిస్థితులు మారిపోయాయి. కొరింథీ సంఘంలో ఏం జరుగుతుందంటే వరములు సరిగ్గా ఉపయోగించుకోని పరిస్థితుల్లోకి వీరు జారిపోయారు. ఇంకా ఏం జరుగుతుంది? ఐదో అధ్యాయం చూద్దాం ఒకసారి. ఐదో అధ్యాయంలో ఎఫ్రాయిములు ఏం చేశారు? కిరీటాన్ని చూసుకుని ఏం చేశారట? అతిశయించారట. ఇన్ని దౌర్భాగ్యమైన కార్యాలు మా చుట్టూ జరుగుతున్నాయే, అతిశయించడం సబబు కాదని గుర్తించకుండా వాళ్ళు చేసింది ఏంటంటే మాకు బాగుందని అతిశయించారట. కొరింథీ సంఘం కూడా ఆ రూపం కనబడుతుంది చూడండి. ఐదో అధ్యాయం మొదటి వచనండి. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. అట్టి జారత్వం అన్యజనుల్లోనూ జరగదు. ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారు. అతిశయ పదానికి మరొక పదం ఉప్పొంగిపోవడం. పరిస్థితులు ఏం జరుగుతున్నాయి? మీలో తల్లి వరుసైన దానితో మీలో ఒకడు ఎబిసారం చేస్తున్నాడు. ఇది మీకు పట్టట్లా. పైకి మీరు ఎలా వ్యవహరిస్తున్నారు? జారత్వం జరుగుతుంది, వ్యభిచారం జరుగుతుంది, ఇవన్నీ జరుగుతున్నా ఇట్లు ఎలా ఉండగా ఈ పరిస్థితులు మీరు చేస్తున్నది ఏంటంటే, మేమే నెంబర్ వన్ సంఘం అని ఫీల్ అయిపోతున్నారట. ఎవరు?
కొరింథీ సంఘం ఉప్పొంగిపోతున్నారట. ఏవైతే ఎఫ్రాయిమీయులు ఇశ్రాయేలు చేశారో అదే చరిత్ర, అదే చరిత్ర మరలా పునరావృతం అవుతుంది అక్కడ కొరింథీ సంఘంలో. అందుకే 10వ అధ్యాయంలో ఎవరిని చూపిస్తారు చెప్పనా? పడిపోయిన ఇశ్రాయేలు జనాంగాన్ని చూపిస్తాడు. 10వ అధ్యాయం అంతా అదే. వారిని చూడండి, మీరు ఎలా ఉన్నారో చూసుకోండి. ఆ దృష్టాంతాలు చూడండి, మీరు ఎలా ఉన్నారో చూసుకోండి. మీ పరిస్థితులు బాగోలేదు, మీ పరిస్థితులు తారుమారైపోయాయి, మీకేమైనా అర్థమవుతుందా అని మాట్లాడాడు. అలాంటి టైంలో ప్రభు పౌలు గారి ద్వారా ఉపయోగించిన పదజాలం, అన్య భాషలతో మాట్లాడుతున్నాడు మీతో, మీరు అతిశయించే పరిస్థితి ఇది కాదు. అన్య భాషలతో దేవుడు మాట్లాడుతున్నాడంటే ఇది దేనికి గుర్తో తెలుసా అన్నాడు పౌలు. దేనికి గుర్తట? 22 వచనం చదవండి, ఇప్పుడు అర్థమవుతుంది. 14వ అధ్యాయం. కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే చూసినా మీరు అతిశయించకండి అన్నట్టు. మీ మాతృభాష కాదని పరాయి భాషతో దేవుడు మాట్లాడుతున్నాడంటే ఇది అతిశయించే కార్యం కాదు. మరి అవిశ్వాసం పెట్టిరేగిపోయినప్పుడు దేవుడు మాట్లాడాడు కావాలంటే చరిత్రను చూడండి అంటాడు ఎవరు? పౌలు గారు. చరిత్ర చూడండి. పెంతకొస్త దినాన్న శిష్యులు నిలబడి, పేతురు గారు మరి ముఖ్యంగా నిలబడి అన్య భాషలు మాట్లాడాడంటే కారణం ఏంటి? అవిశ్వాసులకు ఉన్న వారికి ఒక గుర్తు చూపిస్తున్నారు, ఇది దైవ కార్యము చూడండి అని. అన్య భాష ఎక్కడైతే మాట్లాడాడో అక్కడ పరిస్థితులు వినలేని పరిస్థితులు ఉన్నాయని అర్థం. అర్థమైందా మీకు? ఇంక అర్థం కాకపోతే ఇంకింతకన్నా లోతుగా ధ్యానించడం మన వల్ల అవదేమో. అన్య భాషలతో కొరింథీ సంఘంతో ఎందుకు మన పరిస్థితులు బాగాలేదు? ఆ కిందికి వచ్చేసరికి వారు కొట్టుకుంటున్నారు. ఏమని? సహోదరులారా, 26, ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది? క్వశ్చన్ మార్క్. మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు కీర్తనలు పాడండి, మరి ఒకడు బోధించండి, బోధించాలని ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవాలని ఉన్నాడు, మరి ఒకడు భాషతో మాట్లాడాలని ఉన్నాడు, మరి ఒకడు అర్థము చెప్పాలని ఉన్నాడు. సరే, సమస్తాన్ని క్షేమాభివృద్ధి కొరకు చేయండి. భాషతో ఎవడైనా మాట్లాడితే ఇద్దరు అవసరమైన ఎడల, ముగ్గురికి మించకుండా. వంతులు చొప్పున మాట్లాడవలను. నాకు భాష మాట్లాడే వరం ఇచ్చాడు, భాష మాట్లాడే వరం ఇచ్చాడని ఇష్టానుసారంగా లేచిపోయి నేను ముందు నేను ముందని పెద్ద స్పీకర్లా మీరు ఫీల్ అయిపోకుండా కోరింది సంఘంలో. మీ పరిస్థితులు బాగాలేదు, మీతో దేవుడు అన్య భాషలతో మాట్లాడుతున్నాడంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఇది విశ్వాసానికి గుర్తు కాదు, మరి అవిశ్వాసానికి గుర్తు. దీన్ని చూసి మీరు అతిశయించాల్సిన అవసరం లేదు. ఓకే, దేవుడు ఎలాగో మీకు గిఫ్ట్ ఇచ్చాడు కనుక అన్య భాష మాట్లాడడం, మీరు మాట్లాడేది ఒక క్రమం ప్రకారం మాట్లాడండి, అర్థమయ్యేలా మాట్లాడండి. మరొక మాట మీరు జ్ఞాపకం చేసుకోండి అన్నాడు, అర్థం చెప్పేవాడు లేకపోతే భాష మాట్లాడు నోరు మూసుకొని కూర్చోండి అన్నాడు. పౌలు గారు ఏమంటాడు చెప్పనా? నేనేదో అమాయకంగా చెబుతున్నాను, నాకేమీ రాదు, మీకే వచ్చు, నాకు భాషల వరం లేదని అనుకోకండి. 12వ అధ్యాయం 14వ అధ్యాయం 18వ వచనంలో నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను. మీరే భాషలు మాట్లాడేవారు అనుకోకండి, మీకన్నా ఎక్కువ లాంగ్వేజెస్ నేను మాట్లాడగలను. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, 10,000 మాటలు మాట్లాడే కన్నా, 10 భాషలు మాట్లాడే కన్నా అర్థమయ్యేలా 5 మాటలు మాట్లాడే క్రమం నేర్చుకున్నానన్నాడు ఆయన. ఎంత ఎంత విపులంగా సంఘం ఎలా నడవాలో నేర్పించాడండి పౌలు గారు. అయినను సంఘములో భాషతో 10,000 మాటలు మాట్లాడు పలుకుట కంటే ఇతరులతో బోధ కలుగునట్లు నా మనసుతో 5 మాటలు మాట్లాడుట పలుకుట మేలు అన్నాడు. భాషలు వచ్చినాయని ఆ భాషను చూపించుకుంటూ ప్రజెంటేషన్ ఇస్తూ అతిశయించి పొంగిపోవడం కాదు. భాష వచ్చు, మీకన్నా నాకు ఎక్కువ భాషలు వచ్చు, కానీ ఎందుకు మాట్లాడలేదు? భాష మాట్లాడుతున్నాను చూపించే కన్నా ఎదుటి వాడికి అర్థమయ్యేలా బోధించడం మిన్నా అన్నట్టు. మీకు ఈ లిజన్, ఈ యొక్క విజన్ మీకు అర్థం కాలేదనకే కొరింథీ సంఘమా. మీరు చివరికి ఏం చేశారు? 33వ వచనం, అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానానికి కర్తగా ఉండాలనుకున్నాడు. కానీ మీరేం చేస్తున్నారు? ఈ దేవుడు అల్లరికి కర్త అన్నట్టు చూపిస్తున్నాడు. మీరు మీకు వరాలు ఎందుకు ఇచ్చాడు? క్రమంగా వాడాలని ఇచ్చాడు. బోధించేవాడు చక్కగా బోధించాలి, భాష మాట్లాడేవాడు అర్థం చెప్పి మాట్లాడండి. మీకేమైనా వరం ఉంటే నీ కొరకు కదది, పొరుగు వాని కొరకు వాడాలని జ్ఞాపకం చేసుకోండి.
కానీ మీరు ఎట్లా అయిపోయారంటే అల్లరల్లర చేసేసి వరములు ఉన్నాయని ఒకరు పెట్టేకపోయి భాషలే గొప్పదనుకుంటూ కొరింది సంఘం మీరు ఫీల్ అయిపోతున్నారు. అసలు భాషలు భాష అనేది గొప్పది ఏమి కాదు, దాని చరిత్ర చూడండి అంటాడు ఆయన. భాష గొప్పదని ఫీల్ అవ్వకండి, అన్య భాష గొప్పదని ఫీల్ అవ్వకండి, అది అవిశ్వాసుల గుర్తు. మీరు మీతో దేవుడు అన్య భాష ద్వారా మాట్లాడుతున్నాడు అంటే అవిశ్వాసం మీలో ఎక్కువగా ఉందని జ్ఞాపకం చేసుకోండి అన్నట్టు. 12:22 చూద్దాం ఒకసారి. ఇదే కొరింది పత్రిక, అర్థం చేసుకోండి. అర్థం చేసుకునే హృదయం దేవుడు మీకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను, ఎందుకంటే అర్థం చేసుకోకపోతే నేను చెప్తున్నాను మరలా చరిత్ర పునరావృతం మన సంఘంలో కూడా అవ్వచ్చు. అలాని భాషలు మాట్లాడతారని కదా నా ఉద్దేశం. అసూరియన్స్ వచ్చి వారిని ఎలా అయితే నాశనం చేశారో ఏదో ఒకటి వచ్చి స్థానిక సంఘాలు కూడా నాశనం అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. కనుక చూద్దాం 12:22 వచ్చిందా. అంతేకాదు శరీరం యొక్క అవయవములలో శరీరములో ఏ అవయవములు ఘనత లేవని తలంచదుమో, క్షమించండి 14:22 కాబట్టి భాషల విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచకమై ఉన్నవి. నేను చెప్తున్నాను ఇక్కడ అవిశ్వాసులు అంటే ఎవరు, ఇక్కడ అవిశ్వాసులు అంటే ఎవరు, సంఘంలో ఉండి సంఘంలోనే సహవాసం చేస్తూ దేవుణ్ణి అనుభవించకుండా కేవలం వారి కొరకు వారే ఆలోచించుకునేవారు. దేనికి గుర్తు చెప్పండి, అవిశ్వాసానికి గుర్తు. ఇక్కడ అవిశ్వాసులు అంటే అన్యుల కొరకే కాదు చెప్తున్నాడు, అక్కడ అవిశ్వాసులు అంటే ఎవరంటే సంఘంలో ఉండి తన కొరకు మాత్రమే ఆలోచించుకుని పొరుగు వాని కొరకు ఏమాత్రం ఆలోచించకుండా నాది నా కొరకు నా కుటుంబం నాది నాది అని సంఘంలో ఉండి కూడా ఎవడైతే చచ్చిపోతాడో వాడు అవిశ్వాసి. వారితో అన్య భాష మాట్లాడడానికి కారణం ఏంటి, నాది నాదని చచ్చిపోయారు ఎవరు, ఎఫ్రయిం ఇస్రాయేలీ. కొరింథీ సంఘంలో కూడా ఉండి సొంత ప్రయోజనాల కొరకు సొంత లాభాల కొరకు ఎవరైతే ఆలోచించుకుంటారో అట్టివారు కూడా చెబుతున్నాడు మీకు కూడా ప్రమాదమే అంటున్నాడు. 12:31 ఏమంటుండో చూడండి. కృపావరముల్లో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. ఏది సంఘానికి శ్రేష్టమైనది, ఏది సంఘానికి ఉపయోగకరమైనది, ఏది సంఘానికి ఆరోగ్యకరమైన వాతావరణం ఇస్తుందో అలాంటిది దేవా నాకు ఇవ్వవయ్యాను కోరుకో. ఇప్పుడు అన్య భాష కోరుకోవడం వల్ల ఏమన్నా ఉపయోగం ఉందో లేదో కూడా మనల్ని మనం ప్రశ్న వేసుకోవాలి. ఇప్పుడు నేను ఉన్నాను ఇక్కడికి వచ్చి నిలబడి ఈ అరబిక్ లాంగ్వేజ్లోనో ఈ ఇస్రాయేల్ భాషలోనో మాట్లాడితే ఏమైనా ఉపయోగం ఉందా, లేదు. నేను అడగాల్సింది ఇప్పుడు శ్రేష్టమైనది నా సంఘానికి లేదా నాకు శ్రేష్టముకు ఉపయోగపడేది ఏదైనా ఉంది అంటే ప్రభువా అది నాకు ఇవ్వయ్యని అడగాలి. ఆ శ్రేష్టమైనది మీరు కోరుకుంటూ అంటున్నాడు ఎవరిని, సంఘాన్ని. భాషలు మాట్లాడడం ఫ్యాషన్ అయిపోయింది మీకు, వరాలని దేవుని కొరకు ఉపయోగించకుండా అతిశయించడానికి ఉపయోగించడం ఫ్యాషన్ అయిపోయింది కొరింది సంఘమా. మీకు నేను చెప్తున్నాను అది మంచి పద్ధతి కాదు, క్రమం పోయి ఏమవుద్దట అల్లరి జరుగుద్ది. దేవుడు అల్లరికి కర్త కాడు. మీరు ఇలాగ వ్యవహరిస్తే మీ సంఘానికి ఆయన కర్త కర్మ క్రియగా ఆయన ఉండడానికి ఇష్టపడ్డం. జాగ్రత్త, వరాలు ఉండడం ఎంత ముఖ్యమో వరాలని సరిగ్గా ఉపయోగించడం కూడా అంతే ప్రాముఖ్యం అన్నాడు. ఇది చెబుతూ అంటాడు వరాలు వద్దని అన్నాడు, కానీ వరాలు దేనితో ముడిపడి ఉండాలి అంటే ప్రేమతో ముడిపడి ఉండాలని 13:13 స్టార్ట్ చేస్తాడు. అర్థం చేసుకోండి, మీ కాలు పట్టుకోవాలి ఏం పట్టుకోవాలో మరి నాకు తెలియదు, కానీ మీ గడ్డం పట్టుకున్నా ఏదో విధంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అవి అర్థం కాకపోతే మరలా వినండి ఈ మెసేజ్, అర్థం కాకపోతే దేవుడా నాకు అర్థం కావట్లేదని ప్రార్థన చేయండి. 13:13 వెంటనే స్టార్ట్ అయిపోద్ది. శ్రేష్టమైనవి అని 13:13 దేంతో ముడిపెడతాడు చెప్పిన, ప్రేమ లేకపోతే అంటాడు. ఏ ప్రేమ, ఆ ప్రేమ కాదు, ఏ ప్రేమ, నాకు దేవుడు ఒక వరం ఇచ్చాడంటే వరముండి నాకు ప్రేమ లేకపోతే ఆ వరానికి విలువ లేదు. ప్రేముండి వరం లేకపోయినా ఆత్మ సహవాసానికి గుర్తు లేదు అన్నాడు. రెండో ఉండాలన్నాడు, రెండో ఉండాలి. నీకు శ్రేష్టమైన నేను చెప్తున్నా,
మీ వరానికి మీ జీవితానికి శ్రేష్టమైనది ఏంటంటే మీరున్న దానితో పొరుగువాడిని ప్రేమిస్తూ ఆ వరాన్ని ఉపయోగించండి. 13వ అధ్యాయం ఏం చేశారంటే, ఇదిగో పోయే ఇక లేవన్నారు. ఇక శ్రేష్టమైనది ఏంటట? ప్రేమే అన్నారు. ప్రేమని చెప్పి వరాలు అవసరం లేదన్నారు. గుర్తుపెట్టుకోండి, వరములతో కలపబడి నడిచేది ప్రేమ. ఎట్లా మనం చెప్పుకోవాలి? 14వ అధ్యాయం మొదటి వచనం, 14వ అధ్యాయం మొదటి వచనం, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి ఆత్మ సంబంధమైన వరములతో ఆసక్తితో అపేక్షించి. మళ్ళీ కలిపాడు చూడండి రెండట్లని. 12వ అధ్యాయంలో శ్రేష్టమైన వాటిని కోరుకోండి అన్నాడు. 13వ అధ్యాయంలో ప్రేమ చాలా ప్రాముఖ్యమైనది, ఇవన్నీ మీకుండి పొరుగు వాళ్ళ కొరకు ఆలోచించకుండా మీరు ముందుకెళ్ళిపోయి రొట్టెలు తినడానికి ప్రయత్నం చేసిన, పొరుగు వాళ్ళ కొరకు ఆలోచించకుండా భాష మాట్లాడటమే ప్రాముఖ్యమని మీరు ఆలోచించిన, పొరుగు వాళ్ళ కొరకు ఆలోచించకుండా పంచిపెట్టే వరమును కూడా మీ సొంతానికి ఉపయోగించుకో, పొరుగు వాని కొరకు ఆలోచించకుండా బోధ నీ కొరకే అన్నట్టు నీకు నువ్వు మాట్లాడేసుకున్నా, ప్రేమ లేకపోతే గలగలలాడు. కొంచెం ఏంటది మాట్లాడండి, నాకు గుర్తులేదు అడుగుతున్నా. గడగడలాడు తాళముతో సమానం అన్నట్టు. అంటే ప్రేమ ఉంటేనే వరానికి ఏముంటుందట? విలువ ఉంటుందట. నేనున్నది ఎందుకంటే నా కొరకు కాదు, నేనున్నది పొరుగువాని కొరకు. సంఘ సహవాసం అంటే ఏంటి? ఇదే సహవాసం అంటే. అందుకే 14వ అధ్యాయం అంటున్నాడు, వరములతో కలిగిన ప్రేమ కొరకు ప్రయాసపడు ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. విశేషముగా ప్రవచన వరమును అపేక్షించుడి. ఎందుకనగా భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు, దేవుడితో మాట్లాడుచున్నాడు. మనుషుడెవడో ఇక్కడికి వేరే భాష వస్తుంది, ఏ భాష అది? ఇక్కడ అన్య భాష మనుషులు మాట్లాడే భాష కాదు. మరొక భాషను వెంటనే లేపుతున్నాడు. ఏంటి? భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు, దేవునితో. ఇదే భాష బహుశా అంచనాగా చెబుతున్నాను, అది దేవదూతల భాష అయి ఉండాలి. ఇప్పటివరకు మనం చూసిన భాషలు ఏంటంటే మాతృభాష కానీ అన్య భాషలు. ఇక్కడ మనం చూస్తున్న భాష ఏంటంటే కేవలం దేవునికి తనకి, మానవుడు ఎవడికి అర్థం కాని భాష అన్నాడంటే అది భూమి మీద లేని భాష. మానవుడు ఎవడికి అర్థం కాని భాష నీ వచ్చిన అంటున్నాడంటే అది భూమి మీద ఎవడికి అర్థం కాని భాష అంటే బహుశా అది దేవదూతల భాష. దేవదూతల భాష మాట్లాడేవాడు కూడా మీరు గుర్తుపెట్టుకో, నీకు దేవునికి అర్థం, నీకు దేవుడికి ఉండే కమ్యూనికేషన్ నీతో ఆగిపోకూడదు. నువ్వు మాట్లాడే ఆ దేవదూతల భాష నీకే ప్రయోజనం అయితే అది మాట్లాడకుండా ఉండడమే మంచిదన్నట్టు. నువ్వు చేసేది ఇతరుల క్షేమాభివృద్ధి కొరకు. సంఘము చదువుతుండ కిందకి. ఎందుకనగా భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు, దేవుడితో మాట్లాడుచున్నాడు. మనుషుడు ఎవడును గ్రహింపడు కానీ వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు, క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణ కలిగినట్లు ప్రవశించేవాడు. మనుషులతో రెండు కంపేర్ చేస్తున్నాడు చూడండి. ఈ దేవదూత మాట భాషతో మాట్లాడేవాడు కానీ ఎవడు బెస్ట్ అంటే నేను అంటాను, ఎదుటివాడికి బతుకు నేర్పించేవాడే బెస్ట్ అంటాను. నీ ప్రయోజనం కొరకు నువ్వు నేర్చుకుంటే భాషతో మాట్లాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకుని, కానీ ప్రవశించేవాడు సంగమునకు క్షేమాభివృద్ధి కలుగు చేయను. మీరందరూ భాషలతో మాట్లాడవాలని కోరుచున్నాను, కానీ మీరు ప్రవచింపవలనని మరీ విశేషముగా కోరుచున్నాను. ఏమంటున్నాడు? ఒకడు కొట్టేయకుండా నేను చెప్తున్నాడు, దానికని ఇది ఉంటే బాగుంటుంది అంటున్నాడు. మీరు ఫ్యాషన్గా మాట్లాడేకండి. మనుషుల భాషలు మాట్లాడారంటే అవిశ్వాసానికి గుర్తు. నువ్వు దేవదోష భాష మాట్లాడుతున్నావంటే అది నీ ప్రయోజనం కొరకు ఉండకూడదు, ఇతరుల ప్రయోజనం కొరకు. నువ్వు మాట్లాడేది ఎవరికీ అర్థం కాదు కనుక అది మాట్లాడకుండా ఉంటేనే బెస్ట్ అంటున్నాడు. ఇంకా నువ్వు నేర్చుకోవాల్సింది ప్రవచనం అంటే చెప్పడం. ప్రవచనం అంటే 2021 భూకంపం వచ్చి ప్రపంచం నాశనం అయిపోదు, అది కాదు ప్రవచనం అంటే. చిలక జ్యోతిష్యం కాదు ప్రవచనం అంటే. ప్రవచనం అంటే పరిస్థితులు ఏం జరగబోతున్నాయో గ్రంథాన్ని ముందెట్టుకుని ఆత్మ నడిపింపుతో అరే ఇలా ఉంటే సంఘం ఎట్లా అయిపోద్దా అని భవిష్యత్తును కూడా చెప్పడం ప్రవచనమే. ఇప్పుడు మనం చెప్పట్లా చరిత్రను చూస్తూ టెక్స్ట్ను చూస్తూ ఇలా ఉంటే సంఘం కూడా నాశనం అవుద్దని చెప్పడం ఇది ప్రవచనం కదా. భవిష్యత్తు ముందే అంచనా వేయడం కదా చెప్పండి. ఇలా అంచనా వేసేవారు ఉండడం మంచిది అంటున్నాడు. ఒక వరము నాకు ఇవ్వబడిందంటే
అది నా కొరకు కదట. మరి ఎదుటివాని కొరకు బాసలు ఎందుకు మాట్లాడారంటే ఆ రోజు పరిస్థితులు బాగాలేదు కనుక. ఇప్పుడు నేను చెప్తున్నాను, అన్నిసార్లు పరిస్థితులు బాగోకపోతే బాసలతో దేవుడు మాట్లాడతాడంటే గుర్తుపెట్టుకోండి, ఒకటి చేసింది మరలా చేయాలని ఆయన చేయడానికి ఇష్టపడే మిలిటరీ ఆఫీసర్ అయినా కాదు, ఆయనకు నచ్చినట్టు ఎలా నడిపిస్తాడు. అదే మీకు చెప్తున్నాను, ఎర్ర సముద్రం అన్నిసార్లు పాయిల్ అవుతో, సూర్యచంద్రులు అన్నిసార్లు ఆగిపోరు, జరిగిందే జరగాలని రూల్ ఏమీ లేదు. ఆయన సంఘాన్ని ఎలా నడిపించాలని తెలుసు కనుక ఆ పరిస్థితుల్లో బాసలతో మాట్లాడాడు. ఈరోజు మాట్లాడుతున్నాడంటే భౌగోళికంగా చూస్తే నేను అంటాను ఎక్కడ కనబడలేదు, వద్దనుకున్నాడేమో. మరి మాట్లాడుతున్నట్టుగా కనబడుతున్నారో ఏమో అది నాకు తెలియదు, నేను నిజంగా ఒప్పుకుంటున్నాను. బహుశా వాళ్ళు భ్రమలో ఉన్నారేమో, ఒకవేళ వాళ్ళు మాట్లాడుతున్నారో లేదో వాళ్ళకే వాళ్ళకే తెలియదేమో. ఏదేమైనా ఒకటి మాత్రం చెప్తాను, ఆ రోజు వారు మాట్లాడడానికి ఒక అర్థం ఉంది, ఈరోజు మాట్లాడడానికి ఏమర్థం ఉంది చెప్పండి. చాలామంది భాషలతో మాట్లాడుతామని ఏవో ఉపయోగిస్తారు పదజాలాలు, ఏంటి చెప్పండి అవి, శబశబ రబరబ ఏవో ఉంటాయి, ఏంటి దాని అర్థం ఏంటి చెప్పండి. అన్యభాష అంటే ఒక ఇంగ్లీష్ ఒక తెలుగు తమిళ మాట్లాడేది అన్య భాషలు ఇవి, ఈ మూడే కాదు ఏదైనా మాట్లాడితే దానికి ఒక అర్థం ఉంది, ఒక అర్థమయ్యే భాష అది. మరి ఈ భాష ఏ భాష? ఇది దేవదూతల భాష అని శబశబ రబరబనంటే నీకు గుర్తుపెట్టుకోండి, అది దేవదూత భాష అనడానికి నీకు ఆధారం ఏంటి, నాకు ఆధారం ఏంటి? అర్థం కావట్లేదు కనుక దేవదూత భాష అంటావా? అలా అయితే అదిగో దీవుల్లో బతుకుతున్న వాళ్ళు కూడా ఏడు మాట్లాడతారు, అది దేవదూత భాష చెప్పలేం కదా. అందుకే సంఘానికి ఏది శ్రేష్టమైనది ఏది ఉపయోగపడుతుందో ఆలోచించడం ఆ రోజే చెప్పాడు. అర్థం లేనివి వ్యర్థమైనవి ఇచ్చేయించడం అంత మంచిది కాదు. ఎదుటివాడు నిలబెట్టేలా, ఒకడెవడైనా కొత్త వాడు లోపలికి వస్తే మీరు ఏవేవో మాట్లాడే ప్రయత్నం చేయకండి. కొత్తవాడు వచ్చినప్పుడు వాడు హృదయం గద్దింపబడే మాటలు మాట్లాడండి పెద్ద ఆయన పౌలు గారు చెప్పాడు. ఆయన ఉన్నవాడిని చూసుకుని మురిసిపోకండి, నాకు ఏదన్నా ఉంది అంటే అది నా కొరకు కాదు ఎదుటివాడిని మార్చడానికి అన్నాడు. చూద్దాం, మంచి మాట చూద్దాం, ముగించుకుందాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం, ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గుర్చి ఏమన్నాడు, మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప. పౌలు గారు ఎంత క్లారిటీగా ఉన్నాడు చూడండి, నాకు అనుగ్రహింపబడిన కృప నా కొరకే కాదు మరి మీ కొరకు. ఇప్పుడు అందరికీ అర్థం కావాలి, నాకు దేవుడు ఏదైనా గిఫ్ట్ ఇస్తే అది నా కొరకు కాదు మరి మీ కొరకు, మన కొరకు. సహవాసం అంటే ఏంటి, సహవాసం అంటే ఏంటి చెప్పండి, ఒకరి కొరకు ఒకరు. సంఘం ఎందుకు కూడుకోవాలి, ఆత్మ నడిపింపు అనే సహవాసం నాకు తెలియాలంటే ఈ వరములు ఉపయోగిస్తూ ఒకరికొకరు నడవాలి. పంచిపెట్టే వరం, ప్రేమించే వరం, వివేచన వరం, బోధించే వరం, పాటలు పాడడం కూడా వరం, ఇంకా బోధించడం వరం. ఏది చెప్పినా ఆత్మ సహాయం లేకపోతే ఎవరు సంఘంలో ఏ కార్యము చేయలేరు. సంఘంలో ఒక కార్యక్రమం ఒకరు చేయాలి అంటే అది ఖచ్చితంగా ఆత్మ నడిపింపు ఉండాలి. నువ్వు మంచిగా పాటలు పాడేదానివి, మంచిగా పాటలు పాడేవాడివి, ఈరోజు నీ గొంతు కీసరి గొంతుకు అయిపోయిందంటే కారణం ఏంటి, నిర్లక్ష్యం చేసావు. నువ్వు మంచిగా బోధించేవాడివి, ఈరోజు బెబ్బే అంటున్నావు అంటే ఇక్కడ నిలబడి వరం విలువ తెలియలేదు నీకు, ఆ వరం ఇతరుల కొరకు అన్న విషయం కూడా నీకు అర్థం కాలేదు. ఒకరోజు నువ్వు మంచిగా ఆలోచించేవాడివి, ఏది ఎలా ఉండాలో మంచిగా లెక్కలేసేవాడివి, చక్కగా చక్కదిద్దేవాడివి ఒక కార్యక్రమాన్ని. ఈరోజు కనీసం చిన్నపిల్లడు ఆలోచన కూడా నీకు రావట్లేదంటే గుర్తుపెట్టుకో, నీకున్న వరమును వివేచన వరమును నిర్లక్ష్యం చేస్తావు. నీకు ఉపయోగం లేదు, ఎదుటివాడికి కూడా ఉపయోగం లేదు. ఇవ్వబడిన వరాన్ని సరిగ్గా ఉపయోగించకపోతే చెప్తున్నాను ఒకరోజు వ్యర్థమైన పాత్రగా, అదే ఆ పాత్ర ఏంటది కొంచు పాత్రగా మిగిలిపోయి సంవత్సరానికి ఒకసారి పండగకి తీసుకొని చింతపండు ఇట్టు శుభ్రం కడుక్కొని పైన వేసుకుని అది దానికో ఉపయోగం ఉండదు మనకో ఉపయోగం ఉండదు. అలా అయిపోతాం సంఘంలో ప్రేక్షక పాత్ర. భాషలు ఎందుకు మాట్లాడారు, ఇప్పుడు నేను క్వశ్చన్స్ అడిగి ముగిస్తాను. భాషలు ఎందుకు మాట్లాడారు, ఒకటి అవిశ్వాసుల గుర్తు. ఎలా అవిశ్వాసుల గుర్తు, వినలేని మనసు ఉన్నప్పుడు,
దేవుని స్వరాన్ని వెళ్ళినప్పుడు ఆ రోజు భాషలతో దేవుడు అన్య భాషలతో దేవుడు మాట్లాడాడు. ఇచ్చిన వరాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే కొరింథీ సంఘం అల్లర అల్లర చేసి పడేసింది. ఉన్న అల్లర సరిపోలేదని మేము కూడా కొత్త పార్టీ అని తెర మీదకి వచ్చారట, చేతులు పైకి లేపు. ఎవరు? స్త్రీలు. అమ్మా కుదిరింగుండా అన్నాడు. ఎవరు? పౌలు గారు. ఇప్పటికే పరిస్థితి బాగాలేదు, మరలా మీరు పొలందేవి ఏర వనితలకు మీరు రెడీ అయ్యారంటే పరిస్థితి ఇంకా చేజారిపోతుంది, మీరు కూడా సైలెంట్గా ఉండండి అన్నాడు. పురుషుల్ని కొంతమందిని సైలెంట్గా ఉండమన్నాడు, స్త్రీల్ని కొంతమందిని సైలెంట్గా ఉండమన్నాడు. కొందరికి ఏం కనబడిందంటే స్త్రీలనే మౌనంగా ఉండమన్నాడు, అదే పట్టుకుని అలాడాడు. స్త్రీలనే కాదు, అక్కడ పురుషులను కూడా మౌనంగా ఉండమన్నాడు. ఎప్పుడు మౌనంగా ఎవరెవరు ఉండమన్నాడు? పరిస్థితి బాగాలేనప్పుడు కొంతమంది నోర్లు, కొంతమందిలో పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, నోర్లు మూసుకోవడం మంచిది. ఆరోగ్యకరమైన వాతావరణం అంటే ఎవరు నిలబడి మాట్లాడినా మాట్లాడే వరం దేవుడు మీకు ఇస్తే మాట్లాడినాడు ఆ తిమోతి పత్రికలో కూడా. కాబట్టి మంచి విషయాలు స్వీకరించడానికే మనల్ని నిలబెట్టాడు. భాషలు ఎందుకు? ఆ రోజు పరిస్థితుల కొరకు మాట్లాడాడు. ఈరోజు మరలా అదే భాషలతో మాట్లాడాలని కోరుకోవాల్సిన అవసరం మనకి లేదు. భౌగోళికంగా చూస్తే ఎక్కడా ఇదే పరిస్థితులు మనకి ఎక్కడ ఏ సంఘంలో కనబడలేదు. అక్కడ ఏం కనబడుతుందంటే ఆత్మ దిగిందని ఏం చేస్తున్నారు? ఎగురుతున్నారు. తప్పు కదండి అది. పౌలు గారు ఒక పత్రికలు అంటాడు, మద్యపానాశక్తులై ఉండకుడి, అవసరం ఉంటే తీతం, మద్యపానాశక్తులై ఉండకుడి మీరేం చేస్తారంటే ఆత్మతో నడిపింపబడు అంటాడు. దశలోనికి ఎక్కడ ఉంటుంది? కొలసీ పత్రిక అనుకుంటా. కొలసీ పత్రిక ఒకసారి చూద్దాం, చాలా అవసరం వచ్చిన వద్దే. తీసిన వారికి గిఫ్ట్ ఇస్తాను నిజంగా. కొలసీ పత్రిక ఎక్కడ ఉంటుంది చూడండి. కొలసీ పత్రిక కానీ దశలోనికి కానీ రెండింటిలో ఎక్కడో ఉంటుంది. పాటలు పాడడం కోసం చెబుతూ ఆ సందర్భంలో చెప్తాడు అది. పాటల సందర్భం మాట్లాడుతూ ఒకడు కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఎఫ్సి పత్రిక కొలసీ పత్రిక ఎంత తమ్ముడు? కొలసీ పత్రిక 3వ అధ్యాయం. అస్సలు పరుగులు రానట్టు మాట్లాడకండి, చెప్పండి. 3వ అధ్యాయము సరే, ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకోండి, టైం అవుతుంది. వచ్చును. 3 కొలసయా? 3వ అధ్యాయం 16వచ్చును. చదవండి. అది కాదు, క్రమం కొరకు కాదు, మద్యపానాశక్తులా నేను తీశాను మీకు దండం. ఎఫ్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫ్సీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వచనండి. ఇందు నిమిత్తము మీలో అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోండి, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఏంటట? మద్యముతో మత్తులై ఉండకుడి అన్నాడు. తర్వాత ఆత్మతో నడిపింపబడి, మద్యంలో ఉన్నవాడు గుర్తుపెట్టుకోండి, మద్యంలో ఉన్నవాడు ఎవరి అండర్లో ఉంటాడు? మద్యం యొక్క అండర్లో ఉంటాడు. ఆత్మలో ఉన్నవాడు ఆత్మ యొక్క అండర్లో ఉంటాడు. మద్యంలో ఉన్నవాడు గుర్తుపెట్టుకోండి, వాడికి ఏమీ తెలియకుండా వ్యవహరిస్తాడు. ఆత్మతో ఉన్నవాడు అటెన్షన్లో ఉంటాడు. మద్యంలో ఉన్నవాడు ఊగినట్టు ఊగుతున్నారు ఇప్పుడు ఎవరు? ఆత్మ దిగిందని ఊగుతున్నారు. అది మద్యం పట్టిన వాడు అది వ్యవహరిస్తున్నాడు, వ్యవహరిస్తున్నాడు. ఆత్మ ఉన్నవాడు ఎలా ఉంటారు చెప్పనా? కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్లో ఉంటారు. సెల్ఫ్ కంట్రోల్ అంటే గతించిన తరగతిలో చూసాం, ఇదిగో మీకున్న వర్మను బట్టి పెద్దలకు చెప్తాడు, మీకున్న వర్మను బట్టి మీరు అతిశయించిపోకండి మీకు చెప్తున్నాడు ఆయన, మీ ఆత్మను మీ స్వాధీనంలో ఉంచుకోండి అంటాడు. అంటే సెల్ఫ్ కంట్రోల్ ఉండడం, సెల్ఫ్ తప్పిపోవడం కాదు ఆత్మ దిగడం అంటే. ఎందుకు ఎగురుతున్నారంటే వాళ్ళకి ఏమొచ్చిందట? ఆత్మ వచ్చిందట. సెల్ఫ్ కంట్రోల్ మిస్ అయిపోవడం కాదు, అది మిస్ అవ్వడం కాదు. ఆత్మ నడిపింపు అంటే ఆత్మ చెప్పున్నట్టుగా ఆత్మ ఇచ్చిన వరముతో, అది బోధించేదా, పంచిపెట్టేదా, వివేచన వరమా, ప్రేమించేదా, ఏదైతే ఉందో
ఆ వరాన్ని ఉపయోగిస్తూ సంఘంతో ముడిపడి ఉండడమే ఆత్మ నడిపింపులో ఉండడం. ఆ ఆత్మ నడిపింపులో చెప్తున్నాడు, ఒకడు కీర్తనతోను సంగీతముతోను ఆత్మ సంబంధమైన పాటలతోను హెచ్చరించుచు మీ హృదయముల్లో ప్రభువును గుచ్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గుచ్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు తెలియజు. ఇవన్నీ ఏంటి? ఆత్మ నడిపింపు, కీర్తనలు, సంగీతం, ఆత్మ సంబంధమైన పాటలు హెచ్చరించడం, హృదయాన్ని భద్రం చేసుకోవడం, ఇవన్నీ చేస్తూ ఎందుకు చేయాలంటే దేవుణ్ణి మహిమపరచడం. ఇది ఆత్మ నడిపింపు అంటే. ఇది మిస్ అయిపోయారు. ఆత్మ నడిపింపు అనగానే ఏమనుకున్నారు? ఎక్కడ లేదు బైబిల్లో ఆత్మ నడిపింపు అంటే ఏమనుకున్నారు చెప్పండి? స్త్రీలు పైట సంగులు జారిపోయేలా, పురుషులకి వారి వస్త్రాలు చెల్లా చెదరైపోయినట్లుగా ఎగురుతూ బయట ఏదో పడుతుంది, దెయ్యం పట్టినట్టు, ఏదో దేవుడు దిగినట్టుగా మనవారు కూడా ఏమైపోయారంటే ఆత్మ దిగడం అంటే ఇదే అనుకున్నారు. అంటే సంఘానికి వచ్చారు కానీ అగ్గిలి ఇంకా బాగలేదన్నమాట. ఏంటి ఆత్మ దిగడం అంటే? అక్కడ కూడా ఆత్మ దిగుద్ది అనుకుంటారు. ఏ ఆత్మ? దురాత్మ. దురాత్మ దిగుతుంది అనుకుంటారు. ఏమేడు గాలి పడింది అంటాడు వేదకి, గాలి బ్యాచ్. గాలి పడడం ఏంటి అంతే, ఇంకా అర్థం పడతాం తెలియకపోతే, నాలెడ్జ్ లేకపోతే ఎందుకురా నువ్వు లేగలేకపోయావు అంటే గాలి పీకు నొక్కేసినారు. గాలి పీకు నొక్కుతుంది, నీకు పీకల దాకా తినేసి నీకు ఊపిరాట్లేదు, అదే అసలు విషయం. అలాంటిది ఏముండదు. గాలి పట్టడం, ఊగడం, ఊపిరి అందరికి పట్టున్నోడికి ఊపిరి అందదు. ఇలా బాగా తినేసి ఇలా పడుకుని నెలకెళ్ళ అడి గాలి అడిపోయి అడిగి ఆ ఫీలింగ్ వస్తుంది అడిగి అడిగి భయం ఉందనుకోండి గాలి అడిపోయినట్టు ఉంటుంది అనమాట లోపల ఇమేజ్ అలా వస్తుంటుంది. ఇది ఫీలింగ్స్ అవి. సేమ్ సంఘంలో కూడా వచ్చి ఒక ఫీలింగ్తో ఊగేస్తున్నారు. అది ఆత్మ నడిపింపు కాదు. ఆత్మ నడిపింపు అంటే ఇచ్చిన వరముతో, దేవుడిచ్చిన గిఫ్ట్తో, దేవుడిచ్చిన టాలెంట్తో సంఘంతో ముడిపడడం. ఇది పరిశుద్ధాత్మ నడిపింపు, ఆత్మ సహవాసం. చివరికి ఒక మాట ఉంది, ఒట్టే చెప్పానుగా ముగిస్తా. దర్శనం వీలైతే ఎప్పుడైనా మా ఆలోచిద్దాం. ఇంక ఈ సిరీస్ ఈ రోజుతో ఆపాలనుకుంటున్నాను. దీనికి ఏదైనా కౌంటర్ లేస్తే దాన్ని బట్టి మరలా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. దర్శనం, దర్శనాల గోడ కూడా సంఘంలో ఎక్కువ. దర్శనానికి ఒక క్లారిటీ నేను అడుగుతున్నా. యెషయా గారికి దర్శనం వచ్చింది. ఏం చేశాడు? యెషయా గారికి దర్శనం వస్తే మా నిమిత్తము ఎవడు పోవును అన్నప్పుడు ఆ దర్శనం ఆయన్ని సువార్తికుడిగా మార్చింది. అర్థమైందా? ఈరోజు దర్శనం దేనికి వస్తుంది? బండి కొనుక్కున్నట్టు వచ్చిందట దర్శనం. మరొక ఆయనకి ఎలా వచ్చింది? ఇల్లు కట్టుకున్నట్టు వచ్చిందట. మరొక ఆయనకి ఎలా వచ్చింది? వాళ్ళ పిల్లకి పెళ్ళైనట్టు వచ్చిందట. ఒక దర్శనం బైబిల్లో ఏ వ్యక్తికైనా వస్తే ఆ వ్యక్తి ఏమయ్యాడు? సువార్థికుడయ్యాడు, సువార్త భారం కలిగి నడిచిపోయాడు. పౌలు గారికి దర్శనం వచ్చింది, ఏమయ్యాడైనా అన్ని జనులకు సువార్థికుడిగా మారిపోయాడు. పేతులకి దర్శనం వచ్చింది, కొర్నెల దగ్గర నడిపింపడ్డాడు. దర్శనం సువార్థికుడిగా మారాలి. దర్శనం లాభాలు వచ్చాయి, ఇల్లు కట్టుకున్నాం, కొత్త బట్టలు కొనుక్కున్నట్టుగా, ఇలాంటి చిలకమ్మ ముచ్చట్లు ఏమి రావాలి. దర్శనమే కాదు, అది మీ ఫీలింగ్. అది దర్శనం వచ్చిందంటే సువార్థకుడిగా మారుస్తాడు. ఇప్పుడు నాకు మరలా ప్రత్యేకంగా దర్శనం రావాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఆల్రెడీ దర్శన గ్రంథం నా దగ్గర ఉంది, నాకు చెబుతుంది ఏం చేయాలో. నడరా, ఎల్లరా, సువార్త సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించు. ఇంతకన్నా దర్శనం నాకు ఏం కావాలి చెప్పండి? ఆల్రెడీ వచ్చేసింది. ఆల్రెడీ నాకు లేనిది బైబిల్లో దొరకనిది. ఇక బైబిల్లో ఇంకా మనిషికి కావాల్సింది ఏమి దొరకలేనప్పుడు అప్పుడు దర్శనం వచ్చిందంటే ఒక అర్థం ఉంది. కావలసిన సమృద్ధి అంతా బైబిల్ ఉన్నప్పుడు ఇంకా నాకు ప్రత్యేకంగా దేవుడు దర్శనం చేయవలసిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. నేను అనుకుంటున్నాను, అదే మీరు నమ్మండి అనుకున్నా అంటలేదు. పౌలు గారు కూడా ఎన్నో దర్శనాలు పొందిన ఆయన, ఆయన ఏమన్నాడు? ఇదిగో 14 సంవత్సరాల క్రితం వెళ్ళాను, చూశాను, మాట్లాడాను. ఇదంతా మ్యాటర్ కాదు, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అది చెప్పడం వలన ఎవరికి ప్రయోజనం లేదు. అతిశయించడానికి తప్పక దేనికి అది ఉపయోగపడదు అన్నాడు. నా మోటో ఏంటంటే సువార్త చెప్పడం, అనేకులు నిలబెట్టడం, అనేక ఆత్మల్ని రక్షించడం. ఇది దర్శనం, ఇది విజన్. యేసుక్రీస్తు వారి కాలంలో చనిపోయిన యువకుని లేపితే ప్రజలందరూ అన్నారు, దేవుడు మనకి దర్శనం అనుగ్రహిస్తున్నాడని. దర్శనం అనుగ్రహిస్తున్నాడు అంటే దర్శనం అంటే ఏంటి? దేవుని గొప్ప కార్యం జరుగుతున్నప్పుడు ఇది దేవుని దర్శనం. ఒక ఆత్మ, ఒక తాగుబోతు వాడు మారిపోయి, ఒక తిరుగుబోతు మారిపోయి, ఒక వ్యభిచారి మారిపోయి సంఘంతో కట్టబడి నడుస్తున్నాడంటే దేవుడు ఎంత గొప్ప కార్యం చేసి దర్శనం కదా చెప్పండి. ఇలాంటి పద్ధతుల్లో కృపావారాలు ఉపయోగిస్తే నేను చెప్తున్నాను ఆ సంఘం మంచిగా
నడుస్తుంది. ఇప్పుడు మనకు ఫైనల్ క్వశ్చన్ ఒకటి ఉంది, నాకు ఏ వరమో కనబట్టలేదంటే కారణం ఏంటి చెప్పనా? మనకు బాగా మత్తెక్కిపోయి ఉంటుంది. ఇస్రాయేల్కి మత్తెక్కిపోయి ఉన్న వరం కనబడలేదు, కిరీటం చేజార్చుకుని శ్రమల పాలు అయిపోయారు. ఆల్రెడీ నీకున్న టాలెంట్ కూడా దేవుడిచ్చింది, నీకు కనబట్టలేదు, అంటే నీకు కూడా ఏదో బాగా మత్తు ఎక్కుంటుంది. ఆ మత్తు ఏంటి నీకు అర్థం అవ్వాలి. ఆ మత్తు ఏంటో మనకు తెలియాలి. ఆ మత్తు మీకు తెలియకపోతే నేను చెప్తున్నాను, మీరు ఎందుకు పనికి రాకుండా పనికిరాని పాత్రలుగా మిగిలిపోయి దేవునికి ఉగ్రత పాత్రలుగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. చివరిగా చిన్న మాట చెప్పి సౌలభ్యం కొరకు ముగిస్తాను. 100,000 100K డిజర్ ఆఫ్ క్రైస్ట్ ఛానల్ 100K అయింది. అందరూ కోరుకుంటున్నారట సహోదరులు, 100,000 సభ్యులు అంటే మాటలు కదా, ఆటల బలం ఎక్కడ, 100,000 ఎక్కడ, అంతమంది 100,000 సభ్యులు ఈరోజు ఇన్స్పిరేషనల్ వీడియోస్కి 100,000 సభ్యులు అయ్యారని అన్న, దాని కొరకు ఏదో ఒక వీడియో చేయండి అన్నారు. మా లక్ష్యం, మన గురే 100,000 సభ్యులను యూట్యూబ్లో చూపించుకోవడం కాదు. ఎప్పటికైనా చచ్చేంత లోపల ఈ సంఘం తరపు నుండి 100,000 ఆత్మలను పట్టుకొని చచ్చిపోవాలి, అది మన విజన్. 100,000 సభ్యులు చూపించుకొని 200,000, ఇప్పుడు 100,000 రేపు 200,000 అవుతారు. ఎందుకు మారిన వారు, ఎంతమంది సభ్యులు అయితే సుఖం ఏంటి? మారేవారు, మారేవారు పెరిగితే అది దేవుని ఎదుట ఘనత. ఆ రోజు చూస్తాడో నువ్వు పట్టుకున్న సభ్యులు ఎంతమంది. ఇదెందుకు యూట్యూబ్ లెక్క మనకి అవసరం లేదు. దీని కొరకు మనం ఏది చేయాల్సిన పబ్లిసిటీ చేయాల్సిన అవసరం లేదు. కోరుకున్న సహోదరులకి చేతులైతే దండం పెడుతున్నాను, మిమ్మల్ని విమర్శించడానికి కాదు. మీరు ఏ విధమైన ఆలోచనలోకి రండి, మనకు సభ్యులు బయట చూపించుకోవడం కాదు, మన సభ్యుల సంఖ్య, ఆత్మల భారం ఒకరోజు ఆయన ఎదుటి నిలబెడతాం. బలా యూట్యూబ్ ప్రేక్షకుడు అండి, ఆయన నమ్మకమైన సేవకుడు. ఆ రోజు నాకు రావాలి ఘనత. ఇదిగో నీ పని, నీ పంట, నువ్వు పట్టుకున్న ఆత్మలో ఇది నీ భారం. ఆ రోజు అన్నప్పుడు ఆ రోజు కదా మనకు వచ్చేది కిరీటం. ఆ రోజు వరకు ఇక ఏ ముచ్చట్ల జోలికి మనం వెళ్ళొద్దు. ఈ లౌకికమైన ఈ గొప్పలు మనకేమీ అవసరం లేదు. గాడ్ బ్లెస్ యూ. వీలైతే ఇంకా లోతుగా ఆలోచిద్దాం, ఏమన్నా దీనికి వ్యతిరేకత వస్తే, రాకూడదని కోరుకుంటున్నాను. ఒకవేళ వస్తే వారి నోర్లు మూయించడానికి, మిమ్మల్ని స్థిరపరచడానికి ఈ సిరీస్ కొనసాగుద్ది. లేకపోతే మరొక నూతన సంగతితో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందరం మా తండ్రి దేవా, ఎందరికీ ఈ సంగతులు అర్థమయ్యాయో నాకు తెలియదు కానీ తండ్రి, నిజమే తండ్రి, వరములు లేక తండ్రి కొందరు నిర్లక్ష్యంలో నడిస్తే, వరములుండి తండ్రి కొందరు మరింత మత్తుగా అతిశయించారు తండ్రి. రెండిటిలో ఈరోజు సంఘ పరిస్థితి అట్లా ఉంది తండ్రి. అలా కాకుండా మేలైన కార్యం వైపుకు తండ్రి చిన్నపాటి తలంతులు మాకు అనుగ్రహించి స్థానిక సంఘాన్ని బలపరిచి నడిపిస్తున్నందుకు మీకు వందనములు తండ్రి. మీకు స్థుతులు చెల్లిస్తూ దేవ, ఇవ్వబడిన వాక్య భాగాలు తండ్రి ఎవరు అపార్థం చేసుకొనక అర్థం చేసుకుని తండ్రి ఎదుటి వారికి బోధించేలా సువార్తికులుగా మంచి దర్శనంతో వారిని నడిపించండి తండ్రి. సంఘాన్ని గలిబిలికి చేసింది ఇప్పటి వరకు చాలు తండ్రి. ఈ పరిస్థితులు జరిగినవి, అవన్నీ జరిగినవి తండ్రి, మాకు మరింత అర్థం కావడానికి ఒక విధంగా జరిగాయని మాకు అర్థమవుతుంది తండ్రి. పనికిరాని మా ద్వారా ఈ లోతైన సంగతులు మాట్లాడుతున్నందుకు మీ పాదాలు పట్టుకుని మీకు స్థుతులు చెల్లిస్తూ, మరిన్ని లోతైన సంగతుల్లో మా కొరకు, మా అందరి కొరకు, సంఘం అభివృద్ధి కొరకు తండ్రి మాతో మా అందరితో మాట్లాడి సహవాసాన్ని బలపరుస్తారని కోరుతున్నాం తండ్రి. స్థానిక సంఘాలు ఏవి కూడుకొనకపోయినా ఈ చిన్ని సంఘం తండ్రి కూడుకునే సౌలభ్యం మీరు అనుగ్రహించినకు వందనములు స్థుతులు దేవ. ఇటువంటి తండ్రి భయానికమైన వార్త ఈ సంఘం నుండి వినబడకుండా, ఇటువంటి తండ్రి భయంకరమైన వ్యాధి సంఘాన్ని తాకకుండా తండ్రి కాపాడండి. ఒకవేళ మీ చిత్తం ఏంటో మాకు తెలియదు తండ్రి, ఒకవేళ శ్రమల గుండా నడిచిపోవడమే మీ చిత్తమైతే తండ్రి, వాటిని అంగీకరించి అర్థం చేసుకునే మనసును కూడా మాకు అనుగ్రహిస్తారని కోరుతూ సమస్త మహిమ ఘనత మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సెలవు.